వాక్యంలో వెళ్తున్నాం. మమ్మల్ని బలపరిచి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించి మీరు బలంగా వాడుకోమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వగణతమయమే సై కలుగునుగాక. ఆమేన్. అందరము కూడా హిబ్రీయులు 7వ అధ్యాయము. హమ్ సబ్ జో ఇబ్రానియో కీ పుస్తక్ ఉస్కా 7వ అధ్యాయం. హిబ్రీయులు 7వ అధ్యాయము 25వ వచనములోకి వెళ్దాం. ఇబ్రానియో కీ పుస్తక్ 7వ అధ్యాయం ఉస్కా 25వ వచనం హమ్ దేఖేంగే. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. హల్లెలూయా. 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 ఈ రోజు నువ్వు దేని కొరకు జీవిస్తున్నావు ఇక్కడ భూలోకం మీద? ఆజ్ కే దిన్ తుమ్ ఇస్ ధర్తీ పర్ కిస్ ఖాతిర్ జో జీ రహే హో. ఎన్నో నీకు కారణాలు ఉన్నాయి. కితనే హి కారణ హై తుమ్హారే. నువ్వు పిల్లల కొరకు జీవిస్తున్నావు. తుమ్ బచ్చోం కే లియే జీ రహే హో. నీ భర్త కొరకు జీవిస్తున్నావు. తుమ్ అప్నే పతి కే లియే జీ రహే హోంగే. నీ పని కొరకు జీవిస్తున్నావు. తుమ్ అప్నే కామ్ కే లియే జీ రహే హోంగే. నీ కొరకు నువ్వు జీవిస్తున్నావు. తుమ్ అప్నే ఆప్ కే లియే జీ రహే హోంగే. మరి ప్రేయర్ పోర్ కొరకు జీవిస్తున్నావు. తో ప్రేయర్ పోర్ కే లియే తుమ్ జీ రహే హో. ఎన్నో విధాలుగా ఎన్నో రకమైన పనులు దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. బహుత్ హీ తరీకో సే బహుత్ సేసే కామ్ జో ప్రభు నే తుమ్కో దియా హై. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. లేకిన్ యహాన్ పర్ ఏక్ వ్యక్తి హై. ఆయన నిరంతరము నీ గురించి విజ్ఞాపన చేయించడు చేయడానికే జీవిస్తున్నంట. ఏక్ వ్యక్తి హై జో హమేషా జో తుమ్హారే లియే జో వినతి కర్నే కే లియే హీ వో జీ రహా హై. నిరంతరం అంటే ఆయన ఒక ఫుల్ టైం జాబ్ లాగా. జహే నిరంతర కే లియే మానే ఉన్కా వో జో ఫుల్ టైం జాబ్ కే జైసా. 8 గంటల ఉద్యోగం కాదు. సిర్ఫ్ 8 ఘంటే కే జో నౌకరీ నహీ. 12 గంటల ఉద్యోగం కాదు. 12 ఘంటో కీ నౌకరీ నహీ. నిరంతరం ఒక్క రోజు ఉద్యోగం కాదు. జో ఏక్ దిన్ కీ నౌకరీ కర్ కే నహీ. ఒక్క 24 గంటలు కాదు. సిర్ఫ్ 24 ఘంటో కే లియే నహీ. ప్రతి రోజు ప్రతి వారము ప్రతి సంవత్సరం నిరంతరము నీ గురించి విజ్ఞాపన చేసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడండి. హల్లెలూయా. తుమ్హారే లియే జో హర్ దిన్ హర్ సాల్ హర్ వక్త్ జో ఖుదా కే బాజే వింటి కర్నే వాలా ఏక్ వ్యక్తి హై. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, కహతే హై కి దేవుని యొద్దకి వచ్చు వారు పక్షమున ఖుదా కే పాస్ ఆనే వాలే లోగో కే పక్ష మే. ఎవరి గురించి విజ్ఞాపన చేస్తారంట? కిన్ కే లియే వో వింతి వో గుహార్ లగాతా హై. దేవుని దగ్గరికి వచ్చు వారు పక్షమున జో ఖుదా కే పాస్ ఆతా హై ఉన్ లోగో కే పక్ష మే. ఈ రోజు మీరందరూ ఎవరి దగ్గరికి వచ్చి ఉన్నారమ్మ? ఇక్కడ ఆజ్ కే దిన్ ఆప్ సబ్ యహాన్ పర్ కిస్ కే లియే కిస్ కే పాస్ ఆయే హో? మరి ప్రేయర్ పోర్ లో ఈ సండే ఎవరి దగ్గరికి వచ్చి ఉన్నాం మనందరం? ఇస్ ప్రేయర్ పోర్ మే రవివార్ కే దిన్ హమ్ సబ్ కిస్ కే పాస్ ఆయే హై? దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాం. ఖుదా కే పాస్ ఆయే హై. హల్లెలూయా. 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 మీ పక్షన మేము ప్రార్థన చేయడమే కాదు. జై తుమారే పక్ష మే హమ్ హీ ప్రార్థన కర్నా నహీ. ఇక్కడ సామాన్య కుటుంబం మీ కొరకు ప్రార్థన చేయడం కాదు. యహాన్ పర్ సిర్ఫ్ సామాన్య కా పరివార్ తుమ్హారే లియే ప్రార్థన కర్నా హీ నహీ. ఇక్కడ అంటున్నాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. కి ఏక్ ఔర్ వ్యక్తి హై కే కా కహతే హై. ఆయన మీ గురించి ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో ఆయన వాళ్ళ గురించి ఆయన విజ్ఞాపన చేస్తారంట. జో కోయి ఖుదా కే లియే ఆతే ఉన్ లోగో కే లియే వో వ్యక్తి వహాన్ పర్ వినతి వ గుహార్ వారి పక్షాన విజ్ఞాపన చేస్తారంట. ఉన్కే పక్ష మే జో వో జో హై గుహార్ లగాతే వినతి కర్తా హై. మీ సైడ్ ఉండి నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ తోడి ప్రార్థన చేస్తారంట ఆయన. మానే వో తుమ్హారే పక్ష మే రేకే తుమ్హారి ఔర్ రేకే జబ్ తుమ్ ప్రార్థన కర్తే హో తుమ్హారే సాథ్ వో భీ ప్రార్థన కర్తే హై. హల్లెలూయా. ఎందుకొరకనంటే కిస్ లియే మానే వారిని సంపూర్ణముగా రక్షించుటకై శక్తివంతుడై ఉన్నాడు. ఎందుకనంటే మిమ్మల్ని అందరినీ సంపూర్ణంగా రక్షించడానికంట. కిస్ లియే మానే తుమ్ సబ్కో సంపూర్ణ రీతి సే ఉద్ధార్ దిలానికి తుమ్హారి తుమే బచ్చానికి నీ పిల్లల్ని రక్షించడానికి తుమ్హారి బచ్చో కో ఉద్ధార్ దిలానికి నీ ఉద్యోగాన్ని రక్షించడానికి తుమ్హారి జే నౌకరీ కి జగే తుమే జే రక్షా కరనే కే లియే నీ ఇంటిని రక్షించడానికి తుమ్హారి ఘర్ కి సురక్షా కే లియే పడిపోయిన నీ ఇంటిని రక్షించడానికి తుమ్కే జో తుమ్హారి పరివార్ ఉస్కి రక్షా కే లియే నీ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి రక్షించడానికి తుమే తుమ్హారి జే ఆర్థిక పరిస్థితి సే బచ్చానికి నీ ఒంటరితనం నుంచి రక్షించడానికి తుమ్హారి అకేలే పన్ సే తుమే బచ్చానికి నీ రోగం నుంచి రక్షించడానికి తుమ్హారి బిమారీ సే తుమ్కో బచ్చానికి లియే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నిన్ను రక్షించడానికి ఖుదా కహతే తుమే బచానికి లియే నువ్వు నా దగ్గరికి వచ్చినావు కాబట్టి తుమ్ మేరే పాస్ ఆయే హో ఇస్లియే నిన్ను రక్షించడానికి తుమే బచానికి లియే అది కూడా సంపూర్ణంగా ఉత్నై నే సంపూర్ణ రీతి సే కొంచెం కాదు థోడా సే నే సంపూర్ణంగా రక్షించడానికి సంపూర్ణ రూప్ సే తుమే బచానికి లియే నేను విజ్ఞాపన చేస్తున్నా అంటున్నాడు. మే వింటి వ గుహార్ లగాతా హూ. ఎవరయ్యా ఆ వ్యక్తి నీ పక్షన విజ్ఞాపన చేసేదంటే కౌన్ హై వే వ్యక్తి జో తుమ్హారే పక్ష మే రేకే తుమ్హారే లియే విజ్ఞాపన లగాతా హై. యేసు క్రీస్తు ప్రభువే విజ్ఞాపన చేస్తుండు. హల్లెలూయా. మరి ప్రభు యేసు మసీ జో తుమ్హారే లియే వింతి వ గుహార్ లగాతా హూ. ఎవరు లేరన్నా అంటే అన్నిటోలకి జో ఐసా కహతే కి మేరే లియే కోయి నహీ హై అన్నా కేకర్ దేవుడు అంటుండు ఇక్కడ నీ పక్షన నేను ఉన్నా అంటున్నాడు. ఖుదా కహతే కి తుమ్హారే పక్ష మే మై హూ. ఏం చేస్తున్నా నీ పక్షన ఉండి అని అంటే జయ తుమ్హారే పక్ష మే రేక ప్రభు క్యా కర్తా హై. నీ పక్షన ఉండి నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభు కహతే కి మై తుమ్హారే పక్ష మే రేక తుమ్హారే లియే మై ప్రార్థన కర్ రహా హూ. హల్లెలూయా. నీ కొరకు ఒకరు ప్రార్థన చేస్తున్నోళ్ళు ఉన్నారు. తుమ్హారే లియే ఏక్ హై జో ప్రార్థన కర్తా హై. నీ గురించి సర్వం తెలిసిన వారైనా తుమ్హారే బారే మే వో సబ్ కుచ్ జాన్తే హై. నువ్వు చెప్పుకున్నతే
తెలిసిన వారైనా తుమ్కో కేనే కి జరూరత్ నహీ వో భీ ఆప్ జాన్తే వో సబ్ ఆప్కే బారే మే చెప్పొద్దు అని చెప్పి వదిలేయడం కాదు నహీ కేనా కే కర్ ఐసా ఛోడ్ నహీ దేనా హై ఈ రోజు ను మొట్టమొదటి సారి వచ్చిండో చీడికి ఆజ్ కే దిన్ ఆప్ సబ్సే పెహ్లీ బార్ ఆయే హోంగే యహాన్ పర్ లేకపోతే చాల్ రోజుల తర్వాత వచ్చిండో వచ్చు నువ్వు నహీ తో బహుత్ దినో కే బాద్ ఆయే హోంగే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఖుదా కహతా హై కి సర్వ జనుల మీద నిన్న ఆత్మ కుమరిస్తా అంటున్నాడు సారే లోగో పర్ మే అప్ని ఆత్మ కో ఉండే లూంగా సర్వ జనుల అనగా ఒక్కరు కొత్తగొచ్చినోళ్ళు కాదు లేటుగొచ్చినోళ్ళు కాదు జై సారే లోగ్ మానే కోయి నయా ఆయే లోగ్ కే కర్ నహీ యా కోయి జే దేరీ సే ఆయే హో కే కర్ ఐసా నహీ అందర్ మీద దేవుని ఆత్మ కుమరిస్తారంట కహతే కి వో సారే లోగో పర్ జే ఖుదా అప్ని ఆత్మ కో ఉండే లేగా అయితే దేవుడు ఇక్కడ నీ కొరకు ఒక ఫుల్ టైం జాబ్ చేస్తున్నాడు ఖుదా యహాన్ పర్ తుమారే లియే ఫుల్ టైం కి నౌకరీ కర్ రహే నిరంతరం అన్నాడు అక్కడ వాక్యములో వహాన్ పర్ వచన్ మే కహా హై నిరంతర్ కే లియే విజ్ఞాపన చేయటకు నిరంతరము జయ వినతి కర్నే కే లియే నిరంతర్ అందరనండి నిరంతరము కయ్యే ఆప్ సబ్ నిరంతర్ నిరంతరము కయ్యే ఆప్ సబ్ నిరంతర్ ఎవరు నీ పక్షన ప్రార్థన చేస్తున్నాడు కౌన్ హై జో తుమారే పక్ష మే యేసు ప్రభువే దేవుడండి హల్లెలూయా యేసు మసీహ్ ప్రభువ తుమారే లియే తుమారే పక్ష మే నేక ప్రార్థన కర్తా నువ్వు ఒక్కరివి కాదు ఇక్కడ నుంచి ప్రార్థన చేసేది తుమ అకేలే నహీ హై జో యహాన్ పర్ అప్నే విషయ మే ప్రార్థన కర్ రహే హో నేను ఒంటరిగా నా బాధ మొరబెట్టుకుంటున్నా ఇక్కడ నుంచి అని చెప్పి మీరు ఫీల్ అవుతుండొచ్చు ఆప్ ఐసా కేక మెహ్సూస్ కర్తే మే అకేలే అప్నే దుఖ్ ఉఠా రహా హూం కేకర్ జో హై నా బాధ వీరకేం తెలుసా అని అనుకుంటుండొచ్చు మేరా దుఖ్ యే లోగ్ క్యా జాన్తే కేకర్ ఐసా సోచ్తే హూంగే ఈ రోజు దేవుడు నీ పక్కన ఉన్న దేవుడు యహాన్ పర్ ఖుదా ఆజ్ కే దిన్ తుమారే పాస్ ఖడా హై నీ లోకి రావాల అనుకుంటున్నాడు వో తుమారే అందర్ ఆనా చాతా హై హల్లెలూయా హల్లెలూయా నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు రక్షణని నువ్వు విలువనిస్తావో జబ్ తుమ్ యేసు మసీహ్ కే ఉద్ధార్ కో వో అహమియత్ దేతే హో యేసు ప్రభు రక్షణను అంగీకరిస్తావో జబ్ యేసు మసీహ్ కే దేవ ఉద్ధార్ కో అంగీకార్ కర్తే హో నిన్ను ఈడవరికి తీసుకొచ్చిన దేవుడు నీ లోకి ప్రవేశిస్తాడు ఆయన తుమే యహాన్ తక్ లేకర్ ఆనే వాలా ప్రభు వో తుమారే అందర్ ప్రవేశ్ కరేగా హల్లెలూయా హల్లెలూయా అయితే ఈ ఒక ప్రార్థన యే జో ప్రార్థన హై మనము హమ్ మూడు రకాలుగా చేస్తాం తీన్ ప్రకార్ సే కర్తే హై ఏంటంటే క్యా కేకర్ ఏడుస్తా ఉంటాం దేవుడి దగ్గర హమ్ జే ఖుదా కే పాస్ రోతే రహతే హై దేవా నాకున్న బాధలను బట్టి కి ఖుదా ముజ్కో జో దుఖ్ హై కష్టాలను బట్టి ముజ్కో జో ముసీబతే హై నొప్పిని బట్టి ముజ్కో జో దర్ద్ హై ఒంటరితనాన్ని బట్టి అకేలే పన్ కే కారణ మనని దేవుని అడుగుతా ఉంటాం ఏడుస్తా ఉంటాం హమ్ ఖుదా సే మాంగ్తే రహతే హమ్ రోతే రహతే హై అవును ఏడ్చి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్ లో హా రో రో కా ప్రార్థన కర్నే వాలే లోగ్ హై బైబిల్ మే కాబట్టి నువ్వు కూడా ప్రార్థన చేయి ఇస్లే తుమ్ భీ ప్రార్థన కరో కన్నీరు గర్చి ప్రార్థన చేయి జే ఆసు బహాతే హువే ప్రార్థన కరో కన్నీరు తోని దేవుని యొక్క పాదాలను తడుపు అప్నే ఆసువో సే ప్రభు కే జే పైరో కో ధో దో తుమ్ కన్నీరు తోని దేవుని సన్నిధిని తడుపు జే ఆసువో సే ఖుదా కీ శరణ కో తుమ్ ధో దో హల్లెలూయా హల్లెలూయా కన్నీటి తో ప్రార్థన చేసినప్పుడు ఆసువో సే భరి జే ప్రార్థన తుమ్ బైబిల్ లో నీ దేవుడు ఎలాంటి దేవుడు అని రాస్తున్నదంటే బైబిల్ మే తుమారా ఖుదా క్యా కైసా ఖుదా కే దేవుడు అని యేసు ప్రభు కన్నీరు తుడిచే దేవుడు అంట తుమారా ప్రభు జే యేసు మసీహ్ వో తుమారే ఆసువో కో పోచనే వాలా ఖుదా హల్లెలూయా 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 నీ కన్నీరులోన బాధని తుడిచే దేవుడు అంట తుమారే ఆసువో కే జే తుమారా దుఃఖ్ హై జే ఉసే దూర్ కర్నే వాలే ప్రభు హై నీ కన్నీరు ఏ ఏర్ల నుంచి వస్తుందో జే తుమారే ఆసు జిన్ జడో సే ఆ రహే హై ఆ వేర్లని పెరికి వేసే దేవుడు ఆన్ జడో కో జే నికాల్ కే ఫేక్ దేనే వాలే ప్రభు హై హల్లెలూయా హల్లెలూయా కాబట్టి కన్నీటి ప్రార్థన చేయండి ఇస్లే ఆసువో సే భరి ప్రార్థన కరో నశించే ప్రజల గురించి ప్రార్థన చేయండి నాశ హో రహీ ప్రజా కే లియే కరో రోగులు ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి జో రోగి వ బీమారే ఉన్కే లియే కరో మీ గురించి మీరు ప్రార్థన చేయండి తుమ్ అప్నే ఆప్ కే లియే ప్రార్థన కరో కన్నీటి ప్రార్థన చేయండి ఆసు బహాతే వే ప్రార్థన కరో రెండవది ప్రార్థన ఏంటంటే ఆ దూసరా జో హై బాత్ ప్రార్థన కే విషయ మే వాక్యాలు ఎత్తుకొని ప్రార్థన చేస్తుంటాం ఖుదా కే వచనో కో లేక బోల్తే వే ప్రార్థన కరతే దేవుడికి మన మధ్యలో బంధము పెంచుకుంటా ఉంటాం జే ఖుదా కో ఔర్ హమారే బీచ్ కా జో బంధనం బడాతే యేసు ప్రభువా ను గొప్ప దేవుడు యేసు ప్రభువా యేసు మసీహ మహాన్ ఖుదా హో ప్రభు యెహోవా రాఫా యేసు ప్రభువా అబ్ యెహోవా రాఫా హో ప్రభు స్వస్థ పరచ దేవుడు అయ్యా అబ్ చంగ కన్నే వాలే ప్రభు యెహోవా ఈరే యేసు ప్రభువా అబ్ యెహోవా ఈరే హో సర్వం సమకూర్చే దేవుడు అయ్యా సబ్ కుచ్ మేరే ఇకట్టా కర్కే లానే వాలే ప్రభు హో హల్లెలూయా మరి నేను నా ఇంటి వారి యెహోవాని సేవింతనను వాక్యము రాస్తున్నది ఆ మే మేరా పరివార్ యెహోవా కి సేవ కరేగా వచనం మరి రోజు నేను ఒక్కడిని వచ్చిన యేసు ప్రభువా ప్రభు మే ఆజ్ కే దిన్ అకేలా ఒక రోజు మా ఇల్లంతా నీ సన్నిధిలో ఉండును గాక ఏక్ దిన్ ఆయే కి మేరా పూరా పరివార్ ఆప్ కి శరణ్ మే రహే నీ సంతానము విస్తారమగునని రాస్తున్నది యేసు ప్రభువా ఆప్ కి సంతాన్ జే విస్తార్ హోవే కే కగే భూమి మీద పక్షిక వలె విస్తరించునని యోబులో రాస్తుంది అయ్యా అయ్యూబ్ కి పుస్తకం మే లిఖా హై జే ధర్తీ పర్ కి జో హై ఉస్ జే పక్షిక కే సమాన్ మా సంతానము నువ్వు విస్తరింప చేస్తావు అయ్యా ఇస్లే హమారి సంతాన్ కో ప్రభు ఆప్ విస్తరించ పక్షిక వలె నా సంతానం ఉంటది యేసు ప్రభువా హరి భరి చరాయు కే సమాన్ హమారి సంతాన్ వేసి హరి భరి అనే దేవునితోని మాట్లాడుతూ కేక ఐసా ప్రభు సే బాత్ కరే ఆయన గురించి నువ్వు తెలుసుకుంటూ ఉన్కే బారే మే ఆప్ జాన్తే హువే నీ గురించి ఆయన తెలుసుకుంటూ ఆర్ ఆప్కే బారే మే వహ జాన్తే హువే దేవుని నువ్వు దగ్గరగా చేసుకోవడము నువ్వు దేవునికి దగ్గర అవ్వడము ఆప్ జే ఖుదా కో అప్నే నజదీక్ కర్ లేన ఆప్ ఖుద్ ఖుదా కే నజదీక్ హోనా కాబట్టి ఒక రిలేషన్షిప్ ప్రేయర్
జై ఏక్ సంబంధ జుడా హోనా చాహియే ఐసి ప్రార్థనా హోనీ చాహియే బంధము పెంచుకోవడానికి దేవునితోని జై ఖుదా కే సంగ్ అప్నా సంబంధ బఢానే వాలీ ఐసి జై ప్రార్థనా మూడవది అధికార ప్రార్థన ఔర్ తీస్రీ ప్రార్థన అధికార వాలీ ప్రార్థన దేవుడి కృపన ప్రతి ఒక్క చేతుకు అధికారం ఇచ్చున్నాడు ఖుదా యహా పర్ మౌజూద్ హర్ ఏక్ కే హాతో మే వో అధికార దియా హై దేవుడి కృపన ప్రతి వ్యక్తికి అధికారం ఇచ్చున్నాడు యహా పర్ మౌజూద్ ఖుదా నే హర్ ఏక్ వ్యక్తి కో జై అధికార దియా హై దేవుడి కృపన హడావుడి చేయడం కాదు జై అధికార కే సంగ్ హల్లా గుల్లా కర్నే నహీ దేవుడి శక్తి తోని ఆది హడావుడి చేయడం కాదు జై ఖుదా కీ శక్తి కే కారణ హల్లా గుల్లా కర్నే కే లియే నహీ పోయిన వారం మనం చూసుకున్నాము పిచ్లే హఫ్తే హమ్నే దేఖా హై బచ్చే మే దేవుని శక్తి ఎందుకు వాడాలంటే ఖుదా కీ శక్తి కా ఇస్తమాల్ క్యూ కర్నా చాహియే హడావుడి చేయడానికి కాదు గానీ హల్లా గుల్లా మచ్చానే కే దేవునిలా జీవించడానికి దేవుని శక్తిని వాడు నువ్వు ఖుదా కే జైసే జీనే కే లియే తుమే ఖుదా కీ శక్తి కా ఇస్తమాల్ కర్నా హై దేవుని శక్తి తో ఒక కార్యం చేయడం కాదు ఖుదా కీ శక్తి సే కార్య కర్నా నహీ లేకిన్ దానికన్న ముందు దేవునిలా జీవించడానికి దేవుని శక్తిని వాడు ఉస్సే పెహలే ఖుదా కే జైసే జీనే కే లియే ఉస్ ఖుదా కీ శక్తి కా తుమే ఇస్తమాల్ కర్నా హై అందుకే చాలా మంది దేవుని శక్తిని పొందుకుంటారు ఇస్సే బహుత్ సే లోగ్ జో ఖుదా కీ శక్తి కో పాతే హై మరి శక్తి ఎలా వాడాలో తెలియదు కాబట్టి శక్తి కా ఇస్తమాల్ కేసే కర్నా హై వో నహీ జానే ఇస్లియే పోయి హడావుడిగా దేవుని కార్యం జరుగురుగా కంటే అక్కడ అవ్వకపోతే జై జై జాకర్ జై హల్లా గుల్లా మచా కే వో చాతే కి జై ఖుదా కా కార్య హో కా కే తో నహీ హోతా వా దేవుడు లేడని నమ్మేస్తా ఉంటారు కార్య నా హోనే పే ఏక ఏక మాన్ లేతే కి నిరాశ పడిపోతా ఉంటారు నిరాశ హో జాతే హై కానీ దేవుని శక్తి లేకిన్ ఖుదా కి శక్తి దేని కొరకు మొట్టమొదటిగా వాడబడాలంటే కిస్ బాత్ కే లియే సబ్సే పెహలే ఇస్తమాల్ హోనీ చాహియే దేవునిలా జీవించడానికి వాడబడాలి తుమ్ ఖుదా కే జైసే జీనే కే లియే తుమే ఇస్తమాల్ కర్నా హై ఖుదా కి శక్తి హల్లెలూయా హల్లెలూయా అట్లా ప్రార్థనలో వైసా ప్రార్థన మే అధికారముతోని అధికార కే సాథ్ యేసుక్రీస్తు నామములో నిన్ను బంధిస్తున్నాను అన్న అలసట జై యేసు కే నామే హే షైతాన్ మే తుజే బాంధతా హు కే కర్ అధికార కే సాథ్ ప్రార్థనలో అధికారం ఇచ్చిన దేని కొరకు అంటే ప్రార్థన మే ఖుదా నే హమే అధికార దియా కిస్ బాత్ కే లియే ఆ కొండలని ఆజ్ఞాపిస్తే పెక్కిలించి అవి సముద్రములో పడవేయగలుగుతావు అంట కి హమ్ జబ్ పహాడో కో జై ఆజ్ఞా దేగే వో యేసు కే నామే జై అప్నీ జగహో సే సరక్ కే జై వో జాకే సముద్ర మే గిర్ జాయెంగే హల్లెలూయా హల్లెలూయా అట్లా అధికార ప్రార్థన వైసా అధికార వాలీ ప్రార్థన అధికార ప్రార్థన వైసా అధికార వాలీ ప్రార్థన మరి వంటిలో దేవుడు అంటే దేవుడు అన్ని తెలుసు కదా అన్న జై ఖుదా కో తో సబ్ మాలూమ్ హై నా అన్న కానీ మనము అడగడం ఎందుకు ఫిర్ హమ్ క్యూ మాంగ్నా ఖుదా సే ఎందుకు అంటే క్యూ మానే దేవుని నీతోని ఇంకా బంధము పెంచుకోవాలనుకుంటున్నాడు ఖుదా జో హై తుమారే సంగ్ జో అప్నే సంబంధ్ కో బడానా చాతా హై ఒక వ్యక్తి తోని మాట్లాడతేనే ఏక్ వ్యక్తి సే బాత్ కర్నే సే హీ వాలే యొక్క గురించి తెలుసు ఉన్కే బారే మే తుమ్ జాన్ పాతే హో మీరు మాతోని మాట్లాడతారు ఆప్ హమ్ సే బాత్ కర్తే హో దేని గురించి మాట్లాడతారు ఖుదా కే విషయ మే బాత్ కర్తే హో మీ విషయాలు మాట్లాడతారు ఆప్కే విషయం కే బారే మే బాత్ కర్తే హో కానీ మీ ఇంట్లో లేతే మీ ఉద్యోగం దగ్గర అక్కడ ఏమేం జరుగుతుందో మొత్తం మాకు మాతో మాట్లాడతారా ఆప్కే ఘర్ పే ఆప్కీ నౌకరీ కీ జగహ్ పే క్యా క్యా హోతా హై వో సారీ బాతో కే బారే మే హమ్ సే బాత్ కర్తే హో క్యా హమ్ తో టైమ్ మన దగ్గర ఉండదు కదా హమారే పాస్ తో ఉత్నా సమయ నహీ హోతా హై నా ఉస్సే ని గంటలు గంటలు తా ముచ్చట్లు బెట్టేది జహ బైట్ కా కై ఘంటో తక్ బైట్ కా బాత్ చీత్ కర్నే का समय नहीं होता है ना उपयोगमो आदि మాట్లాడతా ఉంటాం जो उपयोगी है बात वही हम करते हैं हालेलुया हालेलुया కాబట్టి इसलिए అంతవరకు మాకు తెలుసు ఉత్తా హే హమ్ జాంతే హే అందుకనే ఎవరన్న పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు కూడా ఇసే జబ్ కబీ కోయి జో అప్నే వాలో కే జో షాదీ కే రిష్తే కే విషయ మే ఆతే హే అన్న వాళ్ళ గురించి ఏం తెలుసు అన్న అని అడిగినప్పుడు జబ్ ఉన్సే పూసే అన్న ఉన్కే విషయ మే ఆప్ క్యా జాంతే హో కే జో పూసే మా గురించి వాళ్ళకి వాళ్ళ గురించి ఇవి 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 తెలుసు జే హమ్ ఉన్సే కేతే కి హమే ఉన్కే బారే మే యే సంగం వరకు ఎలా ఉంటారో తెలుసు జహ కలిసియా కే హద్ తక్ వో కైసే బైట ఎలా ఉంటారో మీరే కనుకోవాలి లేకిన్ బహార్ వో కైసే రహతే ఉస్కే బారే మే ఆప్ లోగి జాంచ్ పడతాల్ కర్ లేనా ఎందుకంటే అక్కడ వరకే మనం మాట్లాడుకున్న మనద్దరం కాబట్టి క్యూకి వహీ ఉసీ హద్ తక్ జహ ఆప్ హమ్నే ఔర్ ఆప్నే బాత్ కీ హై అక్కడ ఇంకా మిగతా విషయాలు మనం మాట్లాడలో కాబట్టి మీ గురించి మాకు తెలియదు జే బాకీ కీ బాతో కే బారే మే హమ్నే కభీ ఆప్సే బాత్ నహీ కీ ఇస్లియే ఆప్కే బారే మే హమ్ వో సబ్ నహీ జాంతే మన బంధము దానికన్న ఇంకా మించింది కాదు హమారా బంధన్ ఉస్సే బడ్కర్ తో నహీ హై అక్కడ వరకు ఉన్నది వహీ తక్ ఉస్ హద్ తక్ కాబట్టి అందుకనే మత్తయి సువార్త 7:7 లో అంటాడు ఇస్లియే మత్తయి పుస్తక 7వ అధ్యాయ 7వ వచనం మే లిఖా హై అడుగుడి మీకు ఏమంట క్యా కర్నే కో కహా హై అడగాలంట మాంగ్నే కో కహా కానీ ఏం అడుగుతాం మనము లేకిన్ హమ్ క్యా మాంగ్తే హై ఒక రోగం ఉంటే స్వస్థత కావాలనుకుంటున్నాం ఏ కుచ్ బిమారీ హోతీ తో చంగాయి కే లియే హమ్ మాంగ్తే హై కానీ స్వస్థత తర్వాత ఏం చేయాలో మీరు అడగరు జహ చంగాయి కే బాద్ క్యా కర్నా యే నహీ మాంగ్తే హో అన్ని చిన్న దేవునికి సంబంధించిన విషయాలు కాకుండా సారీ బాతే ఖుదా కే సంబంధ విషయ నా హోని పర్ సంబంధించిన విషయం అడుగుతున్నావు తుమ్ జై అప్నే సంబంధిత విషయం కే బారే మే మాంగ్తే హో దేవా నా కీ రోగం తీసివేయే యేసు ప్రభువా అని అడుగుతున్నావు హే ఖుదా ముజ్కో యే జో బిమారీ ఆప్ ఉసే నికాల్ దో కే కహతే హో అది నీకు సంబంధించిన విషయం వో తుమ్హారే సంబంధిత విషయ హై కానీ దేవుడు దానికన్న ఎక్కువ ఇవ్వాలనుకుంటాడు లేకిన్ ఖుదా ఉస్సే భీ బడ్కర్ దేనా చాతా హై అందుకే అడగాలి ఇస్లియే మాంగ్నా హై యేసు ప్రభువా ఈ రోగాన్ని నువ్వు ఎట్లా వాడుకుంటావు అట్లా వాడుకో అని అడగాల తుమే ఐసే మాంగ్నే ఖుదా ఇస్ బిమారీ కో అబ్ జైసే ఇస్తమాల్ కర్నా చాతే ఆప్ ఐసే ఇస్తమాల్ కరో ప్రభు అడుగుడు మీ కీయబడును कहा गया कि मांगो तुम्हें मिलेगा वेदगुड़ी मीकु ढूंढो और तुम तट्टुड़ी मीकु पाओगे और खटखटाओ हालेलुया खोला जाएगा हालेलुया 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 కాబట్టి వాక్యమే రాస్తున్నది మీరు అడగకపోయినా నడవలేదు నడుస్తదంటే నడవదు
వచన మే లిఖా హై కి తుమ్ మాంగో అగర్ తుమ్ యే కహోగే కి తో నహీ మాంగో తో చలేగా మనే తో ఐసా నహీ చల్నే వాలా హై కాబట్టి ప్రతి ఒక్కలు అడిగి పొందుకోవాలి ఇసే హర్ ఏక్ వ్యక్తి కో జే మాంగ్ కర్ పానా హై అదే ప్రార్థన వహీ హై ప్రార్థనా హల్లెలూయా హల్లెలూయా అడిగి పొందుకోవాలి మాంగ్ కర్ తుమ్కో పానా హై ప్రార్థనలో ప్రతిదీ మీరు పెట్టాలా జే ప్రార్థన మే హర్ బాతో కో తుమే రఖనా హై కొందర్ జీవితాలు నేను చూసి ఉన్నా थोड़े लोगों के जीवन मैंने देखा है वाले दगर ये विषय मुन्ना सारे उनके पास है जो कुछ भी विषय हो ये मैंने चेयल अनुकुंठे కొచ్ కర్నా చాతే హో మొట్ట మొదటిగా వచ్చి ప్రార్థన చేసుకుంటారు సబ్సే పెహలే వే ఆకే ప్రార్థన కర్వాతే హై అన్నా నేను ఇది చేయాలనుకుంటున్నా వో కేతే కి అన్నా మే యే కర్నా చాతా హూ కాబట్టి ప్రార్థన చేయండి ఇస్లే ప్రార్థన కరు చాలా విషయాలు వాళ్ళ గురించి తెలుసు మా బహత్ సే విషయ కో బారే మే ఉన్కే బారే మే హమ్ జాంతే ప్రార్థన చేసి కొని కోల్పోయినై ఉన్నాయి జై ప్రార్థన కర్నే కే బాద్ థోడీ బాతో కో ఉన్హోనే ఖోయా హై ప్రార్థన చేసి విజయం పొందుకునే ఉన్నే వాళ్ళు ఆ ప్రార్థన కర్నే కే థోడీ బాతో పే వే లోగో నే జీత్ భీ పాయా హై ప్రతిదీ వాళ్ళు ప్రార్థన లో ఉండే ముందుకు వెళ్తారు వాళ్ళు లేకిన్ హర్ బాతో మే వే ప్రార్థన మే రేక ప్రార్థన కర్కే ఆగే బడే ఏ చిన్న విషయం చేయాలనుకున్న ప్రార్థన తోని ముందుకు వెళ్తారు कुछ छोटा सा भी करना हो तो प्रार्थना करके ही वे आगे बढ़ते हैं। मरनी जीवित मटलुंदा फिर क्या तुम्हारा जीवन वैसा है प्रार्थना तो नहीं प्रति छिन्न विषय ने मुंदुकु तीसुकेल्तुन्ना वंटि क्या तुम प्रार्थना के साथ हर एक छोटी बातों की शुरुआत कर रहे हो आदि नी कष्टं गादु देवुनि मीद भारं वेस्तुन्नट्टु तुम्हारी मुश्किल तुम्हारा बोझ है लेकिन तुम अपना वो सारा बोझ खुदा पर डाल रहे हो आदि नी पनि गादु देवुनि पनि कप्पजेप्पिनट्टु वो तुम्हारा काम नहीं लेकिन तुम उस काम को खुदा के हाथों में हवाले करते हो देवुडा पनि विषयंलो एट्ला आयन इष्टं उंटे आ रीतिगा चेस्ताडु खुदा उस काम के प्रति उनकी इच्छा जैसी है वो प्रभु वैसा करेंगे हालेलुया 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 కాబట్టి ప్రతిది ప్రార్థనలు అడిగి ముందుకు వెళ్ళండి ఇస్లే हर बातों के लिए प्रार्थना में खुदा से मांगते हुए वाक्यानुसारंगा वेदकुता उंडंडी आ विषयंलो उस विषय के खाते जो वचन के अनुसार तुम ढूंढते रहो वाक्यानुसारंगा पनी चेयंडी वचन के अनुसार तुम काम को करो देवुनी वाक्यानुसारंगा उंडाला जे खुदा के वचन के अनुसार रहना है ओक ब्रदर वच्चिंडु एक ब्रदर आया ओक नेला कृतम क्रिसमस टाइम लो एक महीना पहले क्रिसमस के समय में आ पॉलिटिक्स लो उंटुंटे वो जो राजनीति में है पॉलिटिक्स लो उंडालंटे जे राजनीति माने पॉलिटिक्स में रहना तो ब्रदर मरी मीकु प्रार्थनलो मीरु सेवलु కాబట్టి పరిశుద్ధంగా ఉంటారు జై బ్రదర్ ఆప్తో సేవా మే ప్రార్థన మే రతే ఇస్లే ఆప్తో పవిత్ర రతే హో పాలిటిక్స్ లో కంపల్సరీ పరిశుద్ధత అనేది ఉండదు జహ రాజనీతి మే జహ యే తో తయ్ హై కి జహ పవిత్రత నహీ హోతీ హై ఆయనకి వాక్యం దిస్ చూపించినా మనే ఉన్కో వచన నికాల్ కర్ దిఖాయా బైబిల్ లో దానియేలు ఎవరు జహ బైబిల్ మే దానియేల్ కౌన్ హై ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ వో ఏక్ జే ప్రధానమంత్రి హై రాజా మరి యోసేపు ఎవరు యోసేఫ్ కౌన్ హై ఆయన రాజ్యైండు వో రాజా బనా చిన్న చిన్నగా అధికారంలోకి వెళ్ళిండు జయ వో కేద్ మే తా అధికార్ గయా హై వో అధికారం నుంచి రాజ్యగా వెళ్ళిండు ఫిర్ అధికారి కే బాద్ వో రాజా బనా యా దావీద్ ఎవరు దావూద్ కౌన్ హై రాజ్యగా వెళ్ళిండు వో తో రాజా హై హల్లెలూయా హల్లెలూయా మరి వాళ్ళు పాలిటిక్స్ లో వాళ్ళు నీతిగా జీవించలేదా క్యా వే ఉస్ రాజనీతి మే జో ధర్మీ రేకర్ నహీ జీయే హై క్యా షద్రక్ మేషక్ అబేద్నెగో ఎవరు షద్రక్ మేషక్ అబేద్నెగో కౌన్ హై అధికారులకి వాళ్ళు సహాయకరంగా లేరా క్యా వే అధికారియో కే లియే సహాయక్ కే తౌర్ పర్ నహీ హై క్యా అదే పాలిటిక్స్ లో వాళ్ళకి అగ్నిగుండం కనిపించిన అగ్నిగుండంలోకి ప్రవేశించకుండా లేరు ఉస్ జహ రాజనీతి మే ఉన్కో జే అగ్ని కా కువా హై క్యా వో జే ఇస్ అగ్ని కే కువే మే ప్రవేశ్ కే బగైర్ రహే క్యా కాబట్టి నువ్వు ఏ పనిలో ఉన్నా నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు तुम जिस किसी भी काम में हो तुम पवित्र रहकर जी सकते हो ఎందుకంటే భూమి మీద ప్రతి పని పెట్టింది ప్రతి పని ఇచ్చింది ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అండి హల్లెలూయా ఈ ధర్తి పై హర్ ఏక్ కామ్ కో జో దియా హై ఔర్ రఖా గయా హై వో నీకు ఆ పని ఇచ్చింది నీకు ఆ స్థానం ఇచ్చింది దేవుడు తుమ్కో వో కామ్ వో స్థాన్ ఖుదా నే దియా హై ఆ దేవునికి భయముతోని భక్తితోని అక్కడ పని చేయి ఉస్ ఖుదా కే ప్రతి భయ ఔర్ భక్తి కే సాత్ తుమ్ వహాన్ పే రేకే కామ్ కో కరో అప్పుడు కష్టాలు రావొచ్చు కాని ఒక దినం వస్తది అందరి మీద దేవుడు నిన్ను తలగా నిలబెడతాడు मुसीबतें आएंगी लेकिन एक समय आएगा जब खुदा तुम्हें सारे लोगों के ऊपर सिर के समान रखेगा మనము దేవునికి ప్రార్థన చేస్తా ఉంటే उस प्रकार से जब हम प्रभु से प्रार्थना करते हैं దేవుడు కూడా మనతోని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు तब प्रभु जो हमारे साथ वो भी विनती करते हैं నువ్వు ఏడుస్తుంటే నువ్వు ఒక్కడివి కాదు దేవుడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు जब तुम रो रहे हो तो तुम अकेले नहीं तुम्हारे विषय में वो प्रभु भी जो है विनती कर रहे हैं నువ్వు దేవునితోని మాట్లాడుతూ ఆయన బంధము పెంచుకుంటా ఉంటే దేవుడు తిరిగి నీతోని మాట్లాడతాడు जब तुम खुदा से बात करते हो अपना संबंध उनके संग जोड़ते रहते हो तब खुदा भी जो वापस तुमसे वो बात करते हैं ఆయనకు అధికారం ఇచ్చి ప్రార్థనలో దాన్ని జయించు అని అన్నాడు వో తుమ్కు అధికార్ దేతే తాకి తుమ్ ప్రార్థన కే ద్వారా జో ఇన్ సారీ బాతో పర్ జీత్ హాసిల్ కరో కే కర్ హల్లెలూయా హల్లెలూయా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మత్తి కి పుస్తక ఉస్కా 6వ అధ్యాయ 6వే వచన మే యే లిఖా హై నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును చాలండి హల్లెలూయా హల్లెలూయా నీ గదిలోకి వెళ్లి రహస్యంగా ప్రార్థన
तुम अपने कमरे में जाकर रहस्यमय रीति से जब प्रार्थना करोगे तो प्रभु ये कहता है నీకు గొప్పగా నేను ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు मैं तुम्हें बहुत ही महान रीति से उसका प्रतिफल दूंगा అంటే దేవుళ్ళో ఎంత ప్రార్థనలో ఉంటే माने तुम प्रभु में जितना ज्यादा प्रार्थना करोगे నువ్వు బైట అంత ఫలిస్తావు बाहर तुम उतना ज्यादा फलवंत होंगे దేవునికి సమయం పెట్టు तुम खुदा के लिए समय दो నీ ఇంట్లో సమయం పెట్టు तुम अपने घर में खुदा के लिए समय दो ప్రార్థనలో సమయం పెట్టు ప్రార్థన में तुम समय दो దేవుడు నిన్ను బాగా బిజీగా చేసిండొచ్చు तो खुदा ने तुमको बहुत ही ज्यादा व्यस्त किया होगा బాగా ఆశీర్వదించిండొచ్చు खुदा ने आपको खूब आशीष दी होगी बड़े రకమైన పనులు ఉండొచ్చు जय बहुत ही प्रकार के काम होंगे तुम्हें आप బిజీ లైఫ్ లోకి వెళ్ళే పని ఒకస్తా ఒక సమయము ది దేవుని కొరకు तुम्हारे उस व्यस्त जीवन में से ही तुम जय प्रभु के लिए थोड़ा समय दो నీకు నొప్పిలో ఉండొచ్చు నువ్వు तुम दर्द में होंगे నొప్పిలోకి వెళ్ళే స్థలం ఒక సమయం ది దేవుని కొరకు జయ ఉస్ దర్ద్ మే జే తుమ్ ఖుదా కే లియే ఏక్ సమయ దో తుమ్ అప్పుడు దేవుడు అంటున్నాడు తబ్ ఖుదా యే కహతా హై నిన్ను అందరి ముందు నేను ఫలింప చేస్తా అంటున్నాడు మే తుమే సారే లోగో కే ఆగే మే ఫల్వంత్ కరుంగా ఇంగ్లీష్ లో రాస్తుండేది ఒక రివార్డ్ నేను ఇక్కిస్తా అంటున్నాడు జయ ఇంగ్లీష్ భాషా మే లికా మే తుమ్కో ఏక్ రివార్డ్ మానే కే నామ్ దూంగా కహతా హై మరి ఎప్పుడైతే నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తే నేను నీకు జవాబిస్తా అన్న దేవుడు జయ జబ్ తుమ్ రహస్యమే రీతి సే ప్రార్థన కరోగే తబ్ మే తుమ్కో జవాబ్ దూంగా కైసా కహనే వాలా ప్రభు జవాబు కోరుకుంటారు బహుత్ సే లోగ్ జే జవాబ్ చాతే హై నేను అడిగిన ప్రార్థనకి నాకు జవాబు కావాలంటున్నాడు మేనే జో ప్రార్థన కి ఉస్కా ముజ్కో జవాబ్ చాయే ప్రభు కహతే హై దేవుడు అంటున్నాడు ఇక్కడ నీకు ఒక రివార్డ్ ఇస్తా ఒక ఫలం ఇస్తా అంటున్నాడు లేకిన్ ఖుదా కహతే కి వో తుమ్కో ఏక్ రివార్డ్ మానే ఉస్కా ఏక్ ఇనామ్ ఏక్ ప్రతిఫల్ దేంగా ప్రభు జవాబు వేరా ప్రతిఫలం వేరా జయ జవాబ్ అలగే ప్రతిఫల అలగే జవాబ్ అంటే ను అడిగిన దానికి జవాబు జయ జవాబ్ మానే తుమ్నే జో మాంగా ఉస్కా జో జవాబ్ తుమ్కో దియా జాతా హై ప్రతిఫల అంటే ను అడిగిన దానికి రెట్టింపుగా జయ ప్రతిఫల మానే తుమ్నే జిత్నా మాంగా హై ఉస్కా దో గునా ప్రతిఫల అంటే మల్టిప్లికేషన్ జయ ప్రతిఫల మానే దుగునా హోనా అంటే రెట్టింపుగా మానే దుగునా దేవుడు అనుకున్నది నీకు ఇస్తారంట ఖుదా జే వో తుమ్కో దేగా మరి బైబిల్లో ఎవరు ఫలించినారు ఆ రీతిగా అంటే జే బైబిల్ మే ఉస్ ప్రకార్ సే కౌన్ హై జో ఫల్వంత్ హువా హై ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనములో ఉత్పత్తి కి పుస్తక 15 అధ్యాయ ఉస్కే పెహలే వచన మే లిఖా హై ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను హల్లెలూయా హల్లెలూయా దేవుడు అంటున్నాడు ఇక్కడ అబ్రహాముతో కహతా హై అబ్రహాం సే దర్శనములో దర్శన్ మే నేను నీకు గొప్ప బహుమానం ఇస్తా అంటున్నా కి మే తుమే ఏక్ బహుత్ బడా ఇనామ్ దూంగా హల్లెలూయా హల్లెలూయా బహుమానం ఇస్తా మే తుమే ఏక్ ఇనామ్ దూంగా అంటే ఒక ఫలం ఇస్తా నేను నీకు మానే ఏక్ ఫల్ దూంగా ఒక రివార్డ్ ఇస్తా ఏక్ రివార్డ్ ఏక్ ప్రతిఫల్ దూంగా అని చెప్పి అబ్రహాముతోని మాట్లాడిండు కికర్ అబ్రహాం సే ఖుదా నే బాత్ కియా హై చూడండి చాలా మందికి దేఖో బహుత్ సే లోగో కో ప్రార్థన చేసినప్పుడు జబ్ వో ప్రార్థన కర్తే హై జవాబు రాకపోతే నిరాశ పడిపోతారు జబ్ ఉన్కో జవాబ్ నే మిల్తా ఉన్కి ప్రార్థన కో తో వే నిరాశ హో జాతే హై మీకు అనుకూలమైన జవాబు రాకపోతే నిరాశ పడిపోతారు తుమారే అనుకూల్ అగర్ వో జవాబ్ నా ఆయే తో నిరాశ పడిపోతారు तुमको अगर उस बात को जो नहीं मिलता प्रतिफल तो आप निराश होते हो बाइबल वाक्यम అంటదీ నీ ఏ ప్రార్థన కూడా వ్యర్థము పోదనంట బైబిల్ కా వచన్ యే కహతే తుమారీ కోయీ సీ భీ ప్రార్థనా వ్యర్థ నహీ హోగీ చూడండి దేవ్ ప్రార్థన చేసినప్పుడు దేఖో ప్రార్థన కర్నే పర్ దేవుడు ఎప్పుడు కూడా వద్దు అన్నాడు ఖుదా కభీ భీ మనా నహీ కర్తా హై ఒకట అంటాడు ఏక్ కహతా హై ఇది సమయము గాదు మంచి సమయములని నీకిస్తా అంటాడు అబి యే ఉస్ బాత్ కా సమయ నహీ హై అచ్చే వా సహీ సమయ మే మే తుమే దూంగా కహతా హై హల్లెలూయా హల్లెలూయా కాబట్టి మనం అనుకుంటాము హమ్ యే సోచ్తే హై అది ఇప్పుడు వస్తేనే కరెక్ట్ అనుకుంటాం వా అగర్ ముజ్కో అబి మిలేగా తో యే సహీ హై కహకర్ కానీ దేవుడు కరెక్ట్ మనము కరెక్టా దేవుడు కరెక్టా హమ్ సహీ హై నహీ తో ఖుదా సహీ హై అడిగే మనము తప్పుగా అడగొచ్చు కానీ దేవుడు ఇచ్చే దేవుడు తప్పుగా ఇయ్యడండి హల్లెలూయా హమ్ మాంగనే వాలే షాయద్ హమ్ గలత్ మాంగ్ సక్తే లేకిన్ దేనే వాలా ఖుదా సబ్సే సహీ దేతా హై కొనిసార్ అంటారు కొంచెం స్లోగా పోవాలి నువ్వు అంటాడు దేవుడు జహే థోడే సమయ మే జే ప్రభు కహతా కే థోడే ధీరే చలో కహతా హల్లెలూయా 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 చూడండి ఇక్కడ అబ్రహాము విషయంలో మనం చూస్తే దేఖో అగర్ హమ్ అబ్రహాం కే విషయ మే దేఖే చాలా మందికి ఈ ప్రార్థనలో అనుకుంటా ఉంటారు వాళ్ళు బహుత్ సే లోగ్ జే ప్రార్థన మే ఏక్ ఎకర్ వో నిరాశ పడిన వాళ్ళు ఉంటారు ఇక్కడ చాలా మంది బహుత్ సే లోగ్ యహాన్ పర్ హోంగే జో నిరాశ హువే హై ఎందుకు ఎన్నో ప్రార్థనలు చేసినా కికి మేనే కిత్నీ హీ ప్రార్థన కియా దాంట్లో కొన్నే నెరవేర్నే ఉస్మే థోడీ బాతే పూరీ హుయీ హై ఇంకా నెరవేర్తలే వన్నా ఆర్ బాకీ కీ బాతే పూరీ నహీ హో అని చెప్పి నిరాశ పడిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కికర్ బహుత్ సే లోగ్ జో నిరాశ హో చుకే హై ఎందుకంటే వారి పరిస్థితులను చూసి క్యూకి జో ఉన్కి పరిస్థితియో కో దేఖ్కర్ వేసే సమజ్తే హై దేవుడు అబ్రహాము కి ప్రామిస్ చేసిండు ఖుదా నే జో అబ్రహాం సే యే వాదా కియా హై నేను ఒక దేశం లాగా మారుస్తా कि मैं तुम्हें एक देश के तौर पर बनाऊंगा कानी अब्राहमो लेकिन अब्राहम ఎలాంటి బారే ఇచ్చిండు దేవుడు జై ఉస్కో కేసి పత్ని దియా ఖుదా ఒక గొడ్రాలను ఇచ్చిండు జై బాంచ్ జై పత్ని దియా సంతానం లేని భార్యని ఇచ్చిండు జై జిస్కో సంతాన్ నహీ కోయి వైసీ పత్ని దియా ఖుదా కానీ అబ్రహాము తో దేవుడు ఏమంటున్నాడు లేకిన్ అబ్రహాం సే ఖుదా క్యా కహతా హై ఆయన ప్రార్థన చేస్తే వాగ్దనం ఏమొస్తున్నది ఉస్కే ప్రార్థన కబె ఖుదా కా ఈ వాదా వా ప్రతిజ్ఞ దేశాలకి తండ్రిగా చేస్తా అంటున్నాడు కి మే తుమే దేశో కా పితా బనాఉంగా బారే చూస్తే గొడ్రాలు జై ఉన్కి పత్ని కో దేఖ్నే పర్ వో తో ఏక్ బాంచ్ హై మరి వాగ్దనం చేస్తే దేవుడు వాదా వా ప్రతిజ్ఞ కర్నే వాలా ఖుదా కరెక్ట్ గా వాగ్దనం చేస్తుండా
సహీ వాదా వ ప్రతిజ్ఞ కర్తా హై అబ్రహాం అక్కడ సారైని చూడలేదు జహ అబ్రహాం నే వా సారా కో నహీ దేఖా ఆ పరిస్థితులు చూడలేదు ఉస్ పరిస్థితి కో ఉస్నే నహీ దేఖా ఆ దేవుని చూస్తా ఉన్నాడు లేకిన్ ఉస్ ఖుదా కి ఓర్ దేఖ్తా వాగ్దానం చేసిన దేవుని చూస్తా ఉన్నాడు వాదా వ ప్రతిజ్ఞ కర్నే వాలే ఖుదా కి ఓర్ దేఖ్తా హై వో సారైని చూసి ప్రార్థన మానలేదు జై సారా కి ఓర్ దేఖ్ ఉస్నే ప్రార్థన కర్నా నహీ ఛోడా ప్రార్థన చేస్తానే ఉన్నాడు ప్రార్థన కర్తా రహా హై హల్లెలూయా హల్లెలూయా చూడండి దేవుని యొక్క ప్రతిఫలం ఎట్లుంటుందో చూడండి దేఖో ఖుదా కి ఓర్ సే ఆనే వాలా ప్రతిఫల్ కైసా హోతా హై దేవుని యొక్క రివార్డ్ ఎట్లుంటుందో చూడండి ఖుదా కి ఓర్ సే ఆనే వాలా వో ఇనామ్ కైసా మీ ప్రార్థనకి మీరు జవాబు అడుగుతున్నారు తుమారీ ప్రార్థన కా తుమ్ జవాబ్ మాంగ్ రహే హో కానీ ఈ రీతిగా దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చును గాక లేకిన్ ఇస్ ప్రకార్ సే ప్రభు తుమే ప్రతిఫల్ దే ఏ రీతిగా అంటే ఇస్ ప్రకార్ సే మీ పరిస్థితులే మట్టు ఉన్నాయి జై తుమారీ పరిస్థితియా కే కేతి హై నువ్వు ఆ పరిస్థితికి జవాబు అడుగుతున్నావు ఆర్ తుమ్ అప్ని పరిస్థితి సే జవాబ్ మాంగ్ కానీ దేవుడు ప్రతిఫలం అంటున్నది నీకు నేను దేశాన్ని ఇస్తా అంటున్నది లేకిన్ ఖుదా కా ప్రతిఫల్ యో కేతే కి మే తుమే కై దేశం కో దూంగా ఒక కుమారుని ఇచ్చిండు ఇస్సాకుని జై ఏక్ బేటే కో దియా ఇస్సాకు మరి ఇస్సాకు కి భార్య వెతికిండు జై ఇస్సాకు కే లియే పత్ని కొట్టు ఉండా ప్రార్థన పూర్వకంగానే వెతికిండు ప్రార్థన పూర్వకి ఉస్నే ఢూండా హై రెబకా వచ్చినది రెబకా ఐ హై మరి వచ్చిన కోడలు కూడా ఆనే వాలి వో బహు భీ ఒక గుడ్రాలు వచ్చింది వో భీ ఏక్ బాంచ్ తీ ఒక గుడ్రాలు వచ్చినది వో ఏక్ బాంచ్ తీ అయ్యా అనొచ్చు మన పరిస్థితి అనొచ్చు జై హమారీ పరిస్థితి కే హిసాబ్ సే మీ కేనా చాహియే చాలా మంది అనుకుంటారు బహుత్ సే లోగ్ ఐసా సోచ్తే నా పరిస్థితి చూస్తే మో గుడ్రాలు జై ఇస్కి హాలత్ దేఖ్నే పై యే ఏక్ బాంచ్ నా లేక లేక కుమారుని ఇచ్చిండు జై నహీ తా కోయి పుత్ర మళ్ళీ కుమారునికి మళ్ళీ గుడ్రాలు వచ్చినది ఫిర్ జో పుత్ర కి జో పత్ని హై వో భీ ఏక్ బాంచ్ హై కాని దేవుడు అంటున్నాడు లేకిన్ ఖుదా కహతా హై ఒక దేశాన్ని నేను నీకు ఇస్తా అంటున్నాను మే తుమే ఏక్ దేశ్ దూంగా మన పరిస్థితులు కూడా ప్రార్థనలో ఇదే రీతిగా ఉంటాయి హమారీ పరిస్థితి అభి హమారే ప్రార్థనో మే ఐసీ చోంగి నువ్వు అంటావు తుమ్ ఏసా కహో కహోగే మా భార్యకి పిల్లలు ఇస్తే చాలా అంటాడు కి మేరీ పత్ని కో ఖుదా బచ్చే దే తో కఫీ దేవుడు అంటున్నాడు నిన్ను ఇక్కడ ఖుదా కహతా హై యహాన్ పర్ తుమే దేశంగా మారుస్తా అంటున్నా మే తుమే ఏక్ దేశ్ కే తౌర్ పర్ బదలుంగా నువ్వు నీ పరిస్థితిని చూడకు తుమ్ అప్ని పరిస్థితియో కే ఔర్ మత్ దేఖో నీ ఒక సంతానాన్ని బందీగది పెట్టిన సైతాన్ని చూడకు జే తుమ్కో సంతానా దేకే ఏక్ బందీ కే తౌర్ పర్ రఖనే వాలే వాటిని నువ్వు అధికారంతో జయించు ఉన్ శైతాన్ పర్ అధికార్ కే సాథ్ తుమ్ జీతో దేవుని వాగ్దానం పట్ల విశ్వసించి ప్రార్థనలో ముందుకెళ్ళు లేకిన్ ఖుదా కి దివి ప్రతిజ్ఞ కే ఓ విశ్వాస్ కర్తే హువే ప్రార్థన సంతానం లేని భార్యకి జవాబు ఇవ్వడం కాదు జే జిస్కో సంతానీ హై ఉస్ పత్ని కో జవాబ్ దేనా దేవుడు దేశంగా మిమ్మల్ని ఫలింప చేయునుగా ఖుదా తుమే దేశ్ కే తౌర్ పర్ తుమే ఫల్వంత్ కరే దేవుడు ఎప్పుడు కూడా ప్రతిఫలం ఇస్తాడు నీ ప్రార్థనకి ఖుదా హమేషా తుమారీ ప్రార్థన కా ప్రతిఫల్ దేతా హై మీరు కోరుకునేది జవాబు తుమ్ జో చాతే వో జవాబ్ దేవుడు ఇచ్చేది ప్రతిఫలం లేకిన్ ఖుదా జో దేతా హై వో ప్రతిఫల దేవుడు ఇచ్చేది రివార్డ్ ఇస్తాడు ఖుదా తుమ్కో వో ఇనామ్ దేతా హై హల్లెలూయా 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 కాబట్టి ఆ రీతిగా ఇస్లే ఉస్ ప్రకార్ సే దేవుడు మిమ్మల్ని అందరిని ప్రతిఫలింప చేయును గాక ప్రభు ఆప్ సబ్ కో జో ప్రతిఫల్ దేవే మీ ప్రార్థనలు కొనసాగించండి ఆప్కి ప్రార్థనో కో ఔర్ ఆగే బడాతే రహో ఆ పరిస్థితి మీద ఆధారపడి ఉండకండి ఔన్ పరిస్థితి పర్ ఆధారిత రేక తుమ్ మత్ రహో చూడండి కాబట్టి ప్రార్థన చేస్తే మీ జవాబు కాదు ఏం పొందుకుంటారు మీరు తుమ్ ప్రార్థన కనే పర్ జవాబ్ నహీ పాఓగే లేకిన్ క్యా పాఓగే తుమ్ ఏం పొందుకుంటారు క్యా పాఓగే తుమ్ మరి ఆ సమస్యలు అట్లానే ఉంటాయి వో సమస్యే వేసే హి రహేగీ ఆ గుడ్రాలు గనే కనిపిస్తది హా వో బాంచకే కరి తుమే దిఖేగా కానీ ఏం పొందుకుంటారు లేకిన్ క్యా పాఓగే తుమ్ ప్రతిఫలం పొందుకుంటారు తుమారి ప్రార్థన కో జవాబ్ నహీ లేకిన్ తుమ్ ప్రతిఫలం పాఓగే సమస్యల గుండనే దేవుడు తీసుకెళ్తాడు సమస్యాఓ సే ప్రభు తుమే లే జాయేగా కానీ గొప్ప విజయం మనం పొందుకుంటాం లేకిన్ మహాన్ జీత్ హమ్ పాయేంగే జవాబిస్తే జవాబ్ దేనే సే సైతాను శైతాన్ జో హై ఇంకొక సమస్య తెచ్చిబడతాడు ఏక ఔర్ సమస్య లేకర్ ఆకే రఖేగా ఇంకొక 10 సమస్యలు తెచ్చిబడతాడు ఔర్ 10 సమస్య లే ఆకే రఖేగా కానీ ప్రతిఫలం ఇస్తే లేకిన్ జో ప్రభు ప్రతిఫలం దేగా తుమే ప్రార్థన కా తబ్ వో శైతాన్ ఇంకొకసారి వీడితో పెట్టుకోదని చెప్పి భయముతోని పారిపోతాడు ఏక ఔర్ బార్ ముజే ఇస్సే నహీ లగా లేనే కే డర్ కే జో వో భాగ్ జాయేగా తుమారే పాస్ దేవుని శక్తి ఏందో అర్థమైతది ఖుదా కి శక్తి క్యా హై శైతాన్ కో సమజ్ ఆ జాయేగి హల్లెలూయా 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 కాబట్టి ఒక జవాబు కాదు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు ఈ 2024 ప్రతిఫలంగా ఉండును గాక తుమారీ ప్రార్థన కే లియే జవాబ్ నే లేకిన్ తుమారీ ప్రార్థన కో జే ప్రతిఫల్ జే ఖుదా దేనే వాలా ఈ 2024 సాల్ హరేక్ జే అప్ని ప్రార్థన కో ప్రతిఫల్ కో పావే మీ పరిస్థితులను బట్టి ప్రార్థన చేయకు దేవుని వాగ్దానం బట్టి ప్రార్థన చేయి తుమారీ పరిస్థితి కే హిసాబ్ సే తుమ్ ప్రార్థన మత్ కో లేకిన్ ఖుదా నే జో తుమ్ కో ప్రతిజ్ఞ కియా హై ఉస్ హిసాబ్ సే తుమ్ ప్రార్థన కరో దేవుని యొక్క వాక్కుని బట్టి ప్రార్థన చేయి ఖుదా కే వచన్ కో థామ్ కర్ తుమ్ ప్రార్థన కరో ఆదివారం రిలీజ్ అయ్యే దేవుని వాక్కుని బట్టి ప్రార్థన చేయి రవివార్ కే దిన్ నికల్ కే ఆనే వాలే ప్రభు కే వచన్ కో లేకర్ తుమ్ ప్రార్థన కరో హల్లెలూయా హల్లెలూయా అప్పుడు దేవుడు వాగ్దానాన్ని ప్రతిఫలింప చేస్తారండి తబ్ జే ఖుదా నే తుమ్ సే ప్రతిజ్ఞ కీ హై ఉస్కా ప్రతిఫల్ తుమ్ కో ప్రభు దేతా హై హల్లెలూయా హల్లెలూయా చూడండి ప్రతిఫలం ఒకటి ప్రార్థన చేస్తే ప్రతిఫలం వస్తది ప్రార్థన కర్నే సే తుమే ప్రతిఫల్ మిల్తా హై అంతే కాదు ప్రార్థన చేస్తే ఉత్తై నే ప్రార్థన కర్నే సే దేవుడు నిన్ను ఉజ్జీవింప చేస్తాడు ఖుదా తుమే ఔర్ ఉత్సా ఉమంగ్ భర్ దేతా హై నిరాశగున నీవు తుమ్ జో నిరాశ హో ప్రార్థన లోదలేస్తే ప్రార్థన ఛోడ్ దేనే సే ఇంకా నిరాశ పడిపోతావు ఔర్ నిరాశ జాతే హో ఇంకా నిరాశ పడిపోతావు ఔర్ నిరాశ జాతే హో నిరాశగున నీవు
तुम जो निराशा से भरे हो इनका प्रार्थना लो वेलो तुम और प्रार्थना में आगे बढ़ो इनका प्रार्थना छे और प्रार्थना करो देवड़ ने नु जीवित पजेस्ता खुदा तुम्हें उत्साह उमंग भरेगा वाली ने समस्या लो गुरिंची ने मातलाड़ता लेन तुम्हारी समस्याओं के विषय में मैं बात नहीं कर रहा जीवम गुरिंची मातलाड़ता तुम्हारा उत्साह उमंग के विषय में समस्या लो नी उज्जीवम गुरिंची मातलाड़तुना तुम्हारी समस्याओं में तुम्हारे उत्साह और उमंग के विषय में बात करता हूं हालेलुया हालेलुया लूका सुवार्त देखो लूका की पुस्तक 3వ అధ్యాయం 21వ వచనంలో तीसरा अध्याय उसका 21వ वचन में लिखा है ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము అక్కడ యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం పొంది వహాప ప్రభు ఇష్మసిజ బాప్తిస్మా లేనికే బాడంట వో క్యా కర్తే హై ప్రార్థన చేస్తున్నంట వో ప్రార్థన కర్తే హై యేసు ప్రభు భూమి మీద ప్రార్థన చేస్తున్నాడు ఇష్మసిజ వో ఇస్ ధర్తీ పర్ జబ్తే వో ప్రార్థన కర్తే హై హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేస్తున్నంట వో ప్రార్థన కర్ రహే థే బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా జై బాప్తిస్మా లేక ప్రార్థన జ వో కర్ రహే థే ఏమైందంట ఆకాశము తెరవబడి ఆకాశము ఆస్మాన్ ఆకాశము ఆస్మాన్ ప్రార్థన చేస్తే నువ్వు ఏ రీతిగా ఉజ్జీవింపబడతావు జై ప్రార్థన కర్నే తే కిస్ ప్రకార్ కే ఉత్సవ ఉమంగ్ సే తుమ్ భర్ జాతే హో ఆకాశము తెరవబడతదంట ఆస్మాన్ జై వో ఖుల్ జాతా హై హల్లెలూయా ప్రార్థన చేస్తే పరలోకపు ద్వారాలు తెరవబడతాయి అంట జబ ఆప్ ప్రార్థన కర్తే తో స్వర్గ కే దర్వాజే ఖుల్ జాతే హై హల్లెలూయా హల్లెలూయా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చెను హల్లెలూయా ఆస్మాన్ ఖుల్ గయా పవిత్రాత్మ ఉన్కే ఊపర్ ఆయా హై అదే రీతిగా నువ్వు ప్రార్థన మొదలు పెడుతున్నప్పుడు ఉసీ ప్రకారే జబ్ తుమ్ ప్రార్థన శురు కర్తే హో నువ్వు నిరాశగానే ఉంటావు तुम निराश ही रहते हो समस्यालो उठो तुम समस्या में होते हो प्रार्थना చేసినప్పుడు प्रार्थना जब तुम करते हो आकाश द्वारम తెరవబడతాయి నీ కొరకు तब तुम्हारे लिए आसमान के द्वार खुल जाते हैं ఆయొక్క సాతాను वो जो शैतान है నిన్ను గాదు वो तुम्हें नहीं నువ్వు తెరిచిన పరలోకాని ఆ ద్వారాలను చూస్తా ఉంటది जय तुमने जो प्रार्थना के द्वारा खोला है स्वर्ग के द्वारों को देखता है शैतान నువ్వు నిరాశపడినప్పుడు तुम जब निराश होते हो प्रार्थना చేయినప్పుడు जब तुम प्रार्थना नहीं करते हो సాతాను तब शैतान ఇలా వెనకల వరునరు जय इनके पीछे कौन है యెఫర్ कोई नहीं है क्या कहता है शैतान कोई नहीं है इनके पीछे द्वारा लो नहीं का जो इनके लिए अब कौन से द्वार है द्वारा ले वो भी लकी कोई द्वार नहीं है इनके लिए ये ना मनुष्य ना दगर ने चिवर की वस्तड़ पड़ी पोतड़ नरकानी की वस्तड़ लास्ट की ये कैसे भी मेरे पास ही आएगा नाश हो जाएगा नरक जाएगा वो सीधा मेरे पास ही आएगा क्या कहेगा शैतान कानी ये पुड़ाई तेनु प्रार्थन जेड़ा मुदल बैठना वो लेकिन जब तुम प्रार्थना करना शुरू करते हो आ शैतान की वन को पुड़ता दंडे तब वो शैतान कांपने लगता है आ समस्या की वन को पुड़ता वो समस्या कांपने लगती है रोगानी की वन उस जहर बीमारी को जहर कांपने लगता है वो जो कर्ज है वो कांपने लगते हैं नी जीवित नाटक परचे दान की वन को बढ़ता जो तुम्हारे जीवन में अड़ंगा डालता है वो कांपने लगता है हालेलुया हालेलुया ఏమని వణుకుబడుతదంటే క్యా కేకర్ వో కాంపనే లగ్తా హై వీళ్ళకి ఒక ద్వారం ఉన్నది అది పరలోకపు ద్వారము ఆకాశ ద్వారం అని వణుకుబడుతది జో వో ఏ కేక కాప్తే కి ఇన్కే లియే ద్వారే వహీ వో స్వర్గీయ ఆస్మాన్ కా ద్వారే కే ద్వారము నుంచి ఎప్పుడు ఆ దేవుడు దిగొచ్చి నన్ను తొక్కుతడా అని వణుకుబడుతది జహ కా వో ద్వార్ ఖులేగా వో ఖుదా ఉతర్ కే ఆకా ముజే కుచల్ దేగా కేక ఇస్ బాత్ కే లియే కాప్తే హై శైతాన్ ఆ ద్వారము నుంచి ఎప్పుడు స్వస్థత వచ్చి నన్ను ఆ రోగాని తర్మి తర్మి కొడతదని భయం పుడుతది జెక్కబ్ ఉస్ ద్వార్ సే జో చంగాయి ఆయేగి ఆ ముజ్ బిమారీ కో జే భగా భగా కో జే ఇస్సే దూర్ కరేగి కేకర్ జే ఆ ద్వారం నుంచి వచ్చే శక్తిని బట్టి ఆ సమస్యకి వణుకు పుడుతదండి హల్లెలూయా ఉస్ ద్వార్ సే నికల్ కే ఆనే వాలి శక్తి కే కారణ వో సమస్య జే వో కాప్తి హై హల్లెలూయా 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 ద్వారం తెరవబడింది వో ద్వార్ ఖుల్ గయా పరిశుద్ధాత్మ దిగింది పవిత్రాత్మ ఉత్రా హై దిగి ఉతర్ కర్ యేసు ప్రభుని ఉపవాసములోకి నడిపించి యేసు మసీహ కో ఉపవాస్ కి ఓర్ చలాతా హై అట్లనే ఆయొక్క దేవుడు దిగి నిన్ను నడిపిస్తాడు ఉసి ప్రకారే ఖుదా ఉతర్ కర్ తుమే చలాతా హై కానీ మీరు అనుకోకండి లేకిన్ తుమ్ ఐసా మత్ సమ్జో ఒక ఊహలో ఉండకండి తుమ్ ఇస్ కల్పనా మే మత్ రహో తెరవబడింది దేవుడు దిగిండి ఇంకా నాకు ఏమి కాదు జహే ఆస్మాన్ కా ద్వార్ ఖుల్ గయా ఖుదా ఉతర్ చుకా ముజ్కో కుచ్ నహీ హోగా ఏ అపాయము నీకు రాదమ్మా కోయి హానీ తుమ్కో నహీ ఆయేగి గాఢ అంధకారపు లోయలో నువ్వు నడిచినను ఏ అపాయము నిన్ను కేరే అంధకార్ సే భరి హుయి తరాయి సే భీ హోకర్ తుమ్ జావో తుమ్కో కోయి హానీ నహీ హోగీ సంభవించదు కోయి హానీ నహీ హోగీ అట్లా సంభవించకదు కానీ వైసా హాని నహీ హోగీ తుమ్కో లేకిన్ యేసు ప్రభుని ఎవరొచ్చి శోధించినారు ఆ ఉపవాసములో జో యేసు మసీహ్ కే పాస్ ఆకర్ కిస్నే ఉన్కి పరీక్ష లీ ఉన్కే ఉపవాస్ మే సాతాను వచ్చి శోధించింది వో శైతాన్ నే ఆకర్ ఉన్కి పరీక్ష లియా హై హల్లెలూయా 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 ఆయన వాక్యములో ఉండి బలంగా నిలకడగా సైతాన్ని జయించిండు వాక్యము తోరి జయించిండు ప్రభునే జై వచన్ మే రేక జహే బలవంత రీతి సే జై వచన్ మే బనే రేక వచన్ కే ద్వారా హి శైతాన్ పర్ జీతా హై ఐతే ప్రార్థన చేసి ను ఆకాశల ద్వారాలు తెరువు జహే ప్రార్థన కకే తుమ్ ఆస్మాన్ కే ద్వారోం కో ఖోల్ దో దాని తర్వాత ఉస్కే బాద్ వాక్యము తోని జయించు
వచన కే ద్వారా తుమ్ జీతో ప్రార్థన చేసి దేవుడు ఉజ్జీవపరుస్తాడు నిన్ను జై ప్రార్థన కర్నే పే ఖుదా తుమ్ ఉత్సాహ ఉమంగ్ సే భరేగా ఇదిగో అమ్మా ఎవ్వరు లేని నీకు నేను ఉన్నా నా ద్వారాలు తెరిచి ఉన్నాని తుమారే లే కోయి నే హోగా లేకిన్ తుమారే లే మై హూ మై తుమారే లే అప్నే ఆస్మాన్ కే ద్వారా ఓపెన్ కర్తా హూ నేను నీకు రోజు రాబోతున్నా నీకు విడుదల ఇయడానికి మై ఆజ్ కే దిన్ తుమారే పాస్ ఆతా హూ తుమే ఛుట్కారా దేనే ఒక రోజు అదే ద్వారములోకి నిన్ను నేను చేర్చుకుంటా ఏక్ దిన్ ఉసి ద్వార్ కే అందర్ మై తుమే జో హై ప్రవేశ్ కర్వాఉంగా కేతా హల్లెలూయా హల్లెలూయా ఆ దేవుడు నిన్ను ఆ రీతిగా ఉజ్జీవింపజేస్తాడు ఓ ఖుదా తుమే ఉస్ ప్రకార్ సే ఉత్సాహ ఉమంగ్ సే భర్ దేగా అంతే కాదు లూకాస్ వార్త 9 9వ అధ్యాయం 29వ వచనం లూకాకి పుస్తక 9 అధ్యాయ ఉస్కా 29వ వచనం లూకాస్ వార్త 9వ అధ్యాయం 29వ వచనం లూకాకి పుస్తక 9 అధ్యాయ ఉస్కా 29వ వచనం ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారెను ఏమైందంట క్యా హువా హై ప్రార్థన చేస్తే ఏం మారిందంట జే ప్రార్థన కర్నే సే క్యా బద్లా హై మరి నీ ప్రార్థన చేయకపోతే ప్రార్థన నా కర్నే సే అదే నిరాశ కలిగిన ముఖము తుమ్ వేసి నిరాశ సే భరా హువా అదే బాధతో ఉన్న ముఖము తుమారా చెహరా దుఖ్ సే భరా హోగా అదే విరిగి నలిగిన హృదయముతో ఉన్న ముఖము వేసి జో హై టూటా బిక్రా మన్ వాలా వేసి చెహరే సే తుమ్ రహోగే ముఖ రూపాలన్నీ కూడా మారిపోతాయి అంట జో హై జబ్ తుమ్ ప్రార్థన కరో తో తుమారే చెహరే కా రూపి బదల్ జాయేగా అట్లా నిన్ను ఉజ్జీవింపజేస్తారంట ఉస్ ప్రకార్ సే ప్రభు తుమే ఉత్సాహ ఉమంగ్ సే భరేగా హల్లెలూయా హల్లెలూయా కాబట్టి దేవుడు అంటున్నాడు ఇస్లే ఖుదాయ కేతా హై ప్రతి బిడ్డ యాప మౌజూద్ హర్ ఎక్ వ్యక్తి సే ఈ సంవత్సరంలో ప్రార్థనలో ఎంత సేపు అంటే అంత సేపు గడపండి ఇస్ సాల్ ప్రార్థన మే జిత్నా హో సకే ఉత్తా జాదా సమయ వో బితాయే మీ ముఖ రూపాల నేను మారుస్తా తుమారే చెహరే కే రూప్ కో మే బదల్నే వాలా మీ ముఖ రూపాల నేను మారుస్తా తుమారే చెహరే కే రూప్ కో మే బదల్నే వాలా నీ యొక్క ఆర్థిక ముఖ రూపాలను మారుస్తా తుమారే ఆర్థిక రూప్ కో మే బదల్నే వాలా నీ యొక్క ఆరోగ్య ముఖ రూపాలను మారుస్తా తుమారే జే సేహత్ కే జే ముఖ రూప్ కో మే బదల్నే వాలా మీ కుటుంబ ముఖ రూపాలను మారుస్తా తుమారే పరివార్ కే ముఖ రూప్ కో మే బదల్నే వాలా మీ పిల్లల ముఖ రూపాలను మారుస్తా తుమారే బచ్చో కే ముఖ రూప్ కో మే బదల్నే వాలా ఉద్యోగ వ్యాపార ముఖ రూపాలను నేను మారుస్తా తుమారీ నౌకరీ వ కారోబార్ కే ముఖ రూప్ కో మే బదల్నే వాలా మీ యొక్క వివాహ జీవిత ముఖ రూపాలను మారుస్తా తుమారే జే వివాహిక్ జీవన్ కే జే ముఖ రూప్ కో మే బదల్నే వాలా హల్లెలూయా హల్లెలూయా దేవునితోని నీ ముఖ రూపాన్ని మార్చును గాక ఖుదా తుమారే జే చెహరే కే రూప్ కో బదల్నే పాయే ఎప్పుడు ముఖ రూపాలు మార్తే కబ్ తుమారే ముఖ కే రూప్ బదలేంగే ప్రార్థన చేయు వారి ముఖ రూపాలు జో ప్రార్థన కట్టే ఉన్ లోగోం కే చెహరే కే రూప్ బదలేంగే హల్లెలూయా హల్లెలూయా మరి సమక్షమంత ప్రార్థన చేసి యే పూరా సాల్ ప్రార్థన కర్కే మన ముఖ రూపాలను మార్చుకొని హమ్ హమారే జే ముఖ రూప్ కో బదల్ కర్ మన రూపాలన్నీ మార్పాడు బడి హమారే రూప్ సబ్ బదల్నే పాయే మళ్ళీ 2025 లో ప్రవేశించేటప్పుడు జే 2025 సాల్ మే జబ్ హమ్ కదమ్ రఖేంగే నూతన రూపంగా మా పోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాము నే రూప్ కే సమ్ జో హమ్ ఉస్ సాల్ మే ప్రవేశ కరేకే కహమ్ ఐసి ప్రార్థన కర్తే హల్లెలూయా హల్లెలూయా ఆ రీతిగా దేవుడు నిన్ను జీవింపజేస్తాడంట ప్రకాశ ఖుదా తుమ్ మే జయ ఉత్సాహ ఉమంగ్ సే భర్ దేతా బాధలు ఉన్నవా ప్రార్థన వదిలేస్తే జయ తుమ్ జయ హై దుఖ్ మే హో ప్రార్థన ఛోడ్ దేతే హో నొప్పిల ఉన్నవా ప్రార్థన వదిలేస్తే జయ క్యా తుమ్ దర్ద్ మే హో ప్రార్థన ప్రార్థన ఛోడ్ దేనే కే కారణ అదే నొప్పితో నున్న ముఖం ఉంటది జయ వహీ దర్ద్ సే భరా హువా చెహరా తుమారా రహేగా కాని ను ఎప్పుడైతే ఆ నొప్పిలోకి వెళ్లి ప్రార్థన చేస్తావో లేకిన్ జబ్ తుమ్ అప్నే ఉస్ దర్ద్ మే రహక ప్రార్థన కరోగే ఆ రోగము పోతద అన్నట్లేను జయ హై వో బిమారీ దూర్ హోగీ కే మే ఐసా నహీ కహతా ఆ రోగం ఉండొచ్చు వో బిమారీ హోగీ కాని నీకు నొప్పి ఉండదు నీ ముఖములో నూతన రూపం ఉంటది లేకిన్ తుమ్కో దర్ద్ నహీ హోగా తుమారే చెహరే మే ఏక్ నయా రూప్ రహేగా హల్లెలూయా 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 ఆ రోగాన్ని తీసివేసుకునే ప్రార్థనలు వేరగున్నాయి జయ ఉస్ బిమారీ కో దూర్ కర్ లేనే వాలి ప్రార్థన వో అలగ్ హోతీ కాని ఈ రోజు ఇప్పుడు దేవుడు నిన్ను ఉజ్జీవింపజేసే ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు లేకిన్ యహా పర్ అబ్ ప్రభు తుమారే అందర్ జో ఉత్సాహ ఉమంగ్ భర్ దేనే వాలి ఉస్ ప్రార్థన కే విషయ మే బాత్ కర్తా హై హల్లెలూయా 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 కాది ఇస్లియే మొట్టమొదటిది ప్రార్థన నిన్ను ప్రతిఫలింపజేస్తది సబ్సే పెహలా ప్రార్థన జో తుమారే అందర్ వో ప్రతిఫల్ దేతా హై రెండవది ప్రార్థన ఔర్ దూసరి బాత్ జో ప్రార్థన హై మీ ముఖ రూపాలను మారుస్తది తుమారే జో హై చెహరే కే రూప్ కో బదల్తా హై మూడవది ఔర్ తీసరి బాత్ ప్రార్థన మనందరికి విడుదల ఇస్తది ప్రార్థన జో వో హమ్కో సబ్కో జో ఛుట్కారా దేతా హై లూకాస్ వార్త 22:40 వచనం జై లూకా కి పుస్తక ఉస్కా 22వ అధ్యాయ ఉస్కా 40వ వచన ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యుద్ధ నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి నీ చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను యేసు ప్రభు ప్రార్థన చేస్తుండంట యేసు మసీ ప్రార్థన కర్ రహే హై ఆయన సిలువకెళ్ళక ముందు వో క్రూస్ పర్ జానే సే పెహలే ఈ గిన్నె నా నుండి తొలగించుము ఇస్ కటోరే కో మేరీ ఓర్ సే హటా దో మేరే పాస్ ఇది నేను తీసుకోలేకపోతున్నా మై ఇసే నహీ లే పా రహా హూ నా ఆత్మ సిద్ధంగా ఉంది గానీ శరీరము బలహీనంగా ఉంది మేరీ ఆత్మ తో తయారే లేకిన్ మేరా శరీర నిర్బల్ హై
అని చెప్పి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. కేకర్ యేసు మసీ ప్రార్థన కర్ రహే హై. చాలా మందికి, బహుత్ సి లోగోన్ కో విడుదల అంటే ఏంటి, छुटकारा माने क्या, ఈ ప్రార్థనతోనే అర్థమైతది. ఇస్ ప్రార్థనా సే సమజ్ మే ఆయేగా. చాలా మంది విడుదల అంటే, బహుత్ సి లోగ్ छुटकारा माने, ఈ ప్రార్థనకి జవాబు వచ్చేసి, tumhari prarthana ka jawab aa jata hai, ఇక సమస్య దూరం అయిపోయి, tumhari jo samasya wo dur ho jati hai, విడుదల కావాలనుకుంటావు, tumko छुटकारा वैसा चाहिए सोचते hai, అది లోకానుసరమైన విడుదల, wo duniyadari ke anusar ka छुटकारा hai. ఒక వ్యక్తి వచ్చి, ek vyakti aakar, ఈ సమస్య నుంచి రక్షిస్తే, jay mujhe is samasya se bachaoge, meeku vidudala aitadan cheppi aa vyakti anukuntadu, jay tumko छुटकारा milega kaga wo vyakti aisa samajhta hai, kaani aa samasya nunchi rakshinchina ninnu, lekin us samasya se bachane wale tumhe, aa vyakti inka balavantudu aitadu, wo vyakti aur balvant hoga, nuvu inka balahinam aitavu, tum aur nirbal honge, adi lokansaramaina vidudala, jay wo duniyadari ke anusar ka छुटकारा, vakyansaramaina vidudala enti, vachan ke anusar ka छुटकारा kya hai, yesu prabhu prarthan chestunnanta, yesu masi prabhu je prarthana kar rahe hain, yesu deva tandri nannu ee okka paathrani na nunchi తొలగించు. హే ఖుదా హే పితా ఇస్ కటోరే కో ముజ్ సే దూర్ కర్ దో. అంటే తర్వాత చదవండి, ఆగే ఆర్ పడియేగా వచన్ మే, మరా దేవుడు తొలగించిండా, క్యా ఉస్ ఖుదా నే ఉస్ కటోరే కో దూర్ కియా, మరా తండ్రి తొలగించిండా, క్యా ఉస్ పితా నే ఉస్ కటోరే కో దూర్ కియా ప్రభు యేషు మసీహ్ కే పాస్ సే. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తబిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వాళ్ళు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సిలువకి వెళ్ళక ముందు, జే యేసు మసీహ్ క్రూస్ పర్ జానే సే పెహలే, ఆ సిలువ త్యాగము గురించి, ఉస్ క్రూస్ కే త్యాగ్ కే విషయ, నేను ఇది తీసుకోలేకపోతున్నా, మే యే నహీ లే పా రహా హూ, ఇది తొలగించునా నుంచి, ఇసే ముజ్ సే దూర్ కర్ దో, ఈ అందరు పాపలతో ఉన్న పాత్రని తొలగించునా నుంచి, యే సారే లోగో కే జే పాపో సే భరా హువే ఇస్ పాత్ర ఇస్ కటోరే కో ముజ్ సే దూర్ కర్ దో అని ప్రార్థన చేస్తున్నాడు. కేక ప్రార్థన కర్తే హై, చూడండి చాలా మంది ఇక్కడ, దేఖో బహుత్ సే లోగ్ యహాన్ పర్ ప్రార్థనలు చేస్తున్నారు, ప్రార్థనా కర్తే హై, కానీ జవాబు రాలేవే, లేకిన్ ఉన్కి ప్రార్థనా కో జవాబ్ నహీ ఆయా. అప్పుడు మీరు అనుకునేది ఏందంటే, తబ్ తుమ్ యే క్యా కేక సోచ్తే హో, నీ ప్రార్థన చానా వీక్ అని అనుకుంటారు, తుమ్హారి ప్రార్థన బడి కమ్జోర్ హై కేక సమజ్తే హో, నువ్వు వ్యర్థము, నువ్వు వేస్ట్ అని అని చెప్పి అనుకుంటా ఉంటావు, తుమ్ అప్నే ఆప్ ఐసా సమజ్తే కే తుమ్ వ్యర్థ వ్యక్తి, నీలో బలము లేదు, నీలో ఆత్మ లేదని అనుకుంటుంటావు, తుమ్హారి అందర్ బల్ నహీ హై, తుమ్మే ఆత్మా నహీ హై కేక ఐసా సమజ్తే హో, లేకపోతే నువ్వు కరెక్ట్ కాదని అనుకుంటుంటావు, నహీ తో తుమ్ ఐసా సమజ్తే కే తుమ్ సహీ నహీ హో కేక. చాలా మంది ఆలోచనలు సాతాను గాడు శోధిస్తున్నాడు ఈ రీతి, బహుత్ సే లోగో కి సోచ్ కో జో హై శైతాన్ శోధిత్ కర్ రహా హై, ఇన్కి పరీక్షా లే రహా హై. అమ్మా ఇక్కడ యేసు ప్రభు యొక్క ప్రార్థనని దేఖో, యహాన్ పర్ యేషు మసీహ్ కి హీ ప్రార్థన, దేవుడు ఆ సిలువ మరణాన్ని తీసివేయ అంటే, వో జబ్ కహతే హై పితా ఖుదా సే జో కి ఇస్ క్రూస్ కి మృత్యు కో దూర్ కర్ దో కే కర్, తీసివేసిందా, క్యా దూర్ కర్ దియా పితా నే, అంటే ఇక్కడ యేసు ప్రభు ప్రార్థనకే జవాబు రాలేదు, మానే యేషు మసీహ్ కి ప్రార్థన కహీ యహాన్ పర్ జవాబ్ నహీ ఆయా, జవాబు రాలేదు, జవాబ్ నహీ ఆయా. చాలా మంది బహుత్ సే లోగ్ ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే, ఉన్కే ప్రార్థన కర్నే పర్ జబ్ ఉన్కో జవాబ్ నహీ ఆతా హై, సైతాను అది పట్టుకొని, శైతాన్ ఉస్ బాత్ కో లేకర్ నిన్ను తప్పుడు మార్గంలో నడిపిస్తుంది, తుమే గలత్ రాస్తే పర్ చలాతా హై, తప్పుడు మార్గంలో నడిపిస్తుంది, తుమే గలత్ మార్గ పర్ చలాతా హై శైతాన్. కానీ ఇక్కడ యేసు ప్రభువే ఉన్నాడమ్మా, లేకిన్ యహాన్ పర్ యేషు మసీహ్ ఖుద్ హై, ఇది నా నుంచి తప్పించంటే, ఇస్ కటోరే కో ముజ్ సే దూర్ కర్ దో, దేవుడు తప్పించలే, ఖుదా నే ఉన్కే పాస్ హై, వో దూర్ నహీ హటాయా, అదే సిలువ మరణంలోకి తీసుకుపోయాడు, ఉసీ క్రూస్ పర్ మృత్యు కి ఓర్ సే లే చలే హై, అక్కడ లాస్ట్ కు ఒక మాట అన్నాడు, నీ చిత్తమే నెరవేర్చును, వా పర్ అంత్ మే ఏక్ బాత్ కహియే కి ఆప్కి ఇచ్ఛా హీ పూరీ హో, అనంటే అయ్యో నా కుమారుడు, మనే జయ హాయ్ మేరా బేటా, ఈ సిలువ మరణం ఎందుకు, ఈ క్రూస్ కి మృత్యు సే క్యో, వదిలే తీసుకోలేకపోతున్నాడు, నహీ వో నహీ లే పా రహా హై అని చెప్పి తప్పించలే, ఐసా కేకర్ ఉస్సే బచాయా నహీ, ఆయన ప్రార్థనకి జవాబు ఇయలే, ఉన్కి ప్రార్థన కా జవాబ్ నహీ దియా హై, జవాబు ఇయకుండా, జవాబ్ నా దేకర్, దేవదూతని ఆయన కొరకు పంపించండి, జయ ఖుదా నే అప్నే స్వర్గదూత్ కో జయ ఉన్కే లియే భేజా హై, హల్లెలూయా, హల్లెలూయా, సొంత కుమారుడండి, ఉన్కా అప్నా బేటా, హల్లెలూయా, హల్లెలూయా, అదే ఈ లోకానుసరంగా, వహీ అగర్ ఇస్ దునియా కే అనుసార్ హమ్ దేఖియే, ఒక మరణ పరిస్థితిలో ఉంటే, జే ఏక ఐసీ పరిస్థితి, మౌత్ వాలీ పరిస్థితి, ఒక తండ్రి సహాయం చేయకపోతే, తబ్ ఏక్ పితా సహాయతా నా కరే తో, మనం ఏం అనుకుంటాం, హమ్ క్యా సమజ్తే హై, ఆ తండ్రి నాకు సహాయం చేయలేదు, కి వో పితా నే మేరీ సహాయతా నహీ కియా, ఆ తండ్రి నాకు సహాయం చేయలేదు, వో పితా నే మేరీ సహాయతా నహీ కియా, తండ్రితో ఇంకా మాట్లాడాలి మానేస్తాం, జా అబ్ మే పితా సే బాత్ కర్నా ఛోడ్ దూంగా, ఇంకా జీవితము కొందరు సచ్చినా బోరు, జే తోడే లోగ్ ఉన్కే మర్నే పర్ భీ నహీ జాతే, కానీ ఇక్కడ యేసు ప్రభు, లేకిన్ యహాన్ పర్ యేషు మసీహ్ అడుగుతున్నాడు, అయ్యా తప్పించు అని అంటే, మాంగ్తే పితా సే కి ముజ్కో
ఇస్సే బచా లో నువ్వు దాని గుండా పోవాల్సింది లేకిన్ పితా కహతే కి తుమే ఉస్సే గుజర్ కర్ జానా హీ హై పోవాల్సింది తుమే ఉస్మే సే గుజర్ కే జానా హీ హై కాబట్టి చాన ప్రార్థన లో ఇస్లే బహుత్ సీ ప్రార్థనాయే దేవుని చిత్తాన్సరమైని ఖుదా కి ఇచ్ఛా కే అనుసార్ మీకు అనుకూలంగా జవాబు రాకపోవచ్చు జబ్ తుమ్హారే అనుకూల్ జై జవాబ్ నహీ దేవుని చిత్తం ఏంటంటే తబ్ ఖుదా కి ఇచ్ఛా క్యా హై దాని గుండా నువ్వు పోవాల్సింది తుమే ఉస్మే సే గుజర్ కే జానా హై దాని గుండా నువ్వు పోవాల్సింది తుమే ఉస్మే సే గుజర్ కర్ జానా హై కాని పోవడానికి లేకిన్ జానే కే లియే ప్రార్థన చేయి తుమ్ ప్రార్థన కరో ఆకాశ ద్వారాలు తెరుస్తాను ఆస్మాన్ కే ద్వార్ మే ఖోలుంగా నీ కొరకు నా కుమారునికి యేసు ప్రభుకి పంపించిన దేవదూత నువ్వు ప్రార్థన చేస్తే నీ కొరకు నీ సమస్యల గుండా పోవడానికి ఆ దూతని నేను పంపిస్తా అంటున్నాడు హల్లెలూయా తుమారే నేను అపనే ఆస్మాన్ కే ద్వారాలు ఖోలుంగా జైసే అపనే పుత్ర ప్రభు యేసు మసీహ్ కే నిన్ను నేను ఉజ్జీవింప చేస్తా నీ ముఖ రూపం మారుస్తా అపనే స్వర్గదూతో కో భేజా ఉసి ప్రకార్ సే తుమారి సహాయత కర్నే కే లియే అపనే జహే స్వర్గదూతో కో భేజుగా తుమారే ముఖ కే రూప్ కో మే బదలుంగా ఇక్కడ అన్ని సమస్యలు పోవమ్మా యహాప సారీ సమస్య తుమారి దూర్ ఇక్కడ కొని సమస్యల గుండా పోవడానికి తప్పక దేవుని దూత దేవుని శక్తి నీతో వస్తది యహాప తుమే తుమారి సమస్యల సే గుజర్ కర్ జానే కే లియే ఖుదా కా స్వర్గదూత్ ఖుదా కీ శక్తి తుమారే సాథ్ ఇక్కడ వస్తే అన్ని సమస్యలు పోతే అన్న తప్పుడు బోధ నేను చేయను జహే యహాప రానే సే తుమారి సారీ సమస్య దూర్ హో జాయే కే కైసా గలత్ ఉద్దేశ్య కీ శిక్షా మే నహీ కరుంగా సమస్యలు పోతాయి జో జానే వాలి సమస్య దూర్ హో జాయేగీ ఆ సమస్యల గుండా పోవడానికి నువ్వు కూడా సిద్ధంగా ఉండు ఓ బాకీ ఉన్న సమస్యల సే గుజర్ కర్ జానే కే లియే తుమ్ ఉస్కే లియే తయారే నా సమస్యల గుండా పోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు బడి సమస్యల సే తుమే గుజర్ కర్ జానా ఇస్కే లియే తుమే తయారే నా దేవుని దూత తోడు ఉంటాడు ఖుదా కే స్వర్గ తుమారే సాథ్ రహేంగే దేవుని ద్వారం తెరవబడి ఉంటది ఖుదా కా ద్వార్ తుమారే లియే ఖులా హువా రహేగా నీ సమస్యలు నిన్ను చూడవు గాని ఆ ద్వారాన్ని చూస్తాయి తుమారి సమస్య తుమే నహీ దేఖేగీ లేకిన్ ఉస్ ద్వార్ కో వో దేఖేగీ ఆ ద్వారం నుంచి వచ్చి ఎప్పుడు నన్ను తొక్కుతడాని భయపడుతూ ఉంటాయి ఉస్ ద్వార్ సే కబ్ వో ఆయేగో కబ్ హమే కుచల్ దేగా కే కబ్ వో సమస్య తరేగీ నువ్వు ధైర్యంగా ముందుకు పో లేకిన్ తుమ్ హిమ్మత్ కే సాథ్ ఆగే బడో నువ్వు ధైర్యంగా ముందుకు పో తుమ్ హిమ్మత్ కే సాథ్ ఆగే బడో హల్లెలూయా 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 అట్లా దేవుడు నిన్ను జీవింప చేస్తాడు వైసా ఖుదా తుమే ఉత్సాహ ఉమంగ సే భరేగా హల్లెలూయా హల్లెలూయా మరి యేసు ప్రభు సిల్లు మీద పోయి యేసు మసీహ్ జో క్రూస్ పర్ చడే హై అయ్యో నా తండ్రి నా ప్రార్థన వినలే హే మేరే పితా నే మేరీ ప్రార్థన సుడు నన్ను సిలువ మీద ఇలాడదీసిండు జై ముజ్కో ఉస్ క్రూస్ పర్ జో లటక్నే దియా హై ప్రార్థన మానేస్తానడా మే ప్రార్థన కన్నా ఛోడ్ దుంగా కే కహా ప్రార్థన వద్దన్నడా ప్రార్థన కే లియే నా తండ్రి నాకు వద్దు అన్నడా మేరా పితా ముజ్కో నహీ చాహే సిలువ మీద ఉండి కూడా ప్రార్థన చేస్తున్నాడు క్రూస్ పర్ రైక్ బీ ప్రభు ప్రార్థన కర్తే తండ్రి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు హే పితా యే లోగ్ క్యా కర్ రహే యే నహీ జాంతే క్షమించు ఇస్లే ఆప్ ఇనే క్షమా కర్ దో ఒకవేళ యేసు ప్రభు ప్రార్థన దేవుడు విని అగర్ ప్రభు యేసు మసీహ్ కీ ప్రార్థన వో ఖుదా సునే హోతే ఆ సిలువ మరణాన్ని తప్పించిట్టే ఉస్ క్రూస్ కే మృత్యు సే నే బచా లియా హోతా తో నువ్వు నేను రక్షణ పొందకపోవుడు ఆజ్ కే దిన్ తుమ్ ఔర్ హమ్ జో ఉద్ధార్ నహీ పాతే ఈ రోజు నువ్వు నేను దేవునికి శత్రులుగానే ఉంటుండే ఆజ్ కే దిన్ తుమ్ ఔర్ హమ్ జో హే ఖుదా కా శత్రు హి బనే విరుద్ధలుగా ఉంటుండే ఉన్కే విరోధి హి బన్ కర్ రహే కానీ ఈ రోజు నువ్వు నేను రక్షణ పొందినమంటే లేకిన్ ఆజ్ కే దిన్ తుమ్ ఔ మే ఉద్ధార్ పాయా హోతో ఆ రోజు ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదు ఉస్ దిన్ యేసు మసీహ్ కీ ప్రార్థన ఖుదానే జవాబ్ నహీ దియా హల్లెలూయా హల్లెలూయా దీని ప్రతిఫలం అంటారు ఇసే ప్రతిఫల్ కహతే హై ఏ రోజు చేసిన ప్రార్థనకి కిస్ దిన్ కే కీ హుయీ ప్రార్థన ఆ యేసు ప్రభు చేసిన ప్రార్థన ఉస్ యేసు మసీహ్ కీ హుయీ ప్రార్థన హల్లెలూయా 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 అక్కడ దేవుని చిత్తమే నెరవేర్చన్నాడు వహా పై యే కహా కీ ఖుదా కీ ఇచ్ఛా పూరి హోవే దేవుని చిత్తం అంటే ఈ రోజు ఈ ప్రేయర్ పవర్ అంటే హల్లెలూయా దేవుని ఖుదా కీ ఇచ్ఛా యే కీ ఆజ్ కే దిన్ యే ప్రేయర్ పవర్ ఈ రోజు నీ ప్రార్థన నెరవేర్చకపోవచ్చు ఉస్కే ఉసీ ప్రకార్ సే ఆజ్ కే దిన్ తుమారి ప్రార్థన పూరి ప్రతిఫలం అనేది ఎట్టుంటదంటే లేకిన్ ఉస్కా ప్రతిఫల్ కైసా రహేగా ఆ రోజు యేసు ప్రభు చేసిన ప్రార్థనకి ఉస్ దిన్ యేసు మసీహ్ నే దేవుడు జవాబు ఇయ్యలే గాని ఖుదానే తో జవాబ్ నహీ దియా లేకిన్ ప్రతిఫలంగా లోకానే రక్షించిండు ప్రతిఫల్ కే తప్ప సారి దునియా కో ఉద్ధార్ దిలాయా అట్లా నీ ప్రార్థనకి అలాంటి రక్షణ ఉండబోతున్నదండి వైసా తుమారి ప్రార్థన కే లియే వైసా ఉద్ధార్ రహేగా ప్రేయర్ ఫర్ ప్రార్థనకి అలాంటి రక్షణ ఉండబోతున్నది ప్రేయర్ ఫర్ కీ ప్రార్థన కే లియే వైసా ఉద్ధార్ రహనే వాలా జవాబులు రాకపోవచ్చు జవాబ్ నహీ ఆతా అలాంటి ప్రతిఫలం ఉంటది లేకిన్ వైసా ప్రతిఫలం అలాంటి రివార్డ్ ఉంటది వైసా ఇనామ్ రహేగా ప్రార్థనలు ఈ రీతిగా ఉంటాయి ప్రార్థన ఇస్ ప్రకార్ సే హోతీ హై హల్లెలూయా యేసు ప్రభువా నైనా తీసే అని చెప్పి తీస్తే దేవుడు తీయకపోతే జహే హా ప్రభు యేసు మసీహ్ ఆప్ నికాల్ దోగే తో ఆప్ ఖుదా నహీ నికాల్ దోగే తో ఖుదా వాన్ని కూడా ऐसा रोके प्रतिफलम खोलिपोतव नुवो तुम उस प्रतिफल को खोदोगे टेंपरेरी हैप्पीनेस जूस्तनव जे तात्कालिक खुशियों व आनंद को देख रहे हो हालेलुया हालेलुया आ रोज की मट्टमे नु प्रार्थना जेस्तनव तुम से उस दिन के हद तक के लिए प्रार्थना कर रहे हो जीवितांतंड की नी तरतराल की प्रतिफलम प्रार्थना जेस्तनव लेकिन खुदा जे तुम्हारे पूरे जीवन भर के लिए तुम्हारी पीढ़ी दर पीढ़ी के लिए प्रतिफल स्वरूप वो प्रार्थना करते हैं हालेलुया हालेलुया కాబట్టి యేసు ప్రభు ప్రార్థనే జవాబు రాలేదమ్మా దేకో యేసు మసీహ్ కి ప్రార్థన కహీ జవాబ్ నహీ ఆయా హై కానీ ప్రతిఫలం వచ్చింది లేకిన్ ఉస్కా ప్రతిఫల ఆయా హై నీ ప్రార్థన కి జవాబు రాకపోతే తుమారి ప్రార్థన కా జవాబ్ నహీ ఆతా హై నిరాశ బడకు నిరాశ మత్ హో తో ప్రతిఫలము తప్పకుండా వస్తది ఉస్ ప్రార్థన కా ప్రతిఫల్ జరూర్ తుమే మిలేగా కానీ ప్రార్థన చేయడం మానకు
లేకిన్ ప్రార్థన కర్న మత్ ఛోడో. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం మాను. ఖుదాకి శరణ్ మే ఆకర్ ప్రార్థన కర్న మత్ ఛోడో. ఇంట్లో ప్రార్థన చేయడం మాను. తుమ్ అప్నే ఘర్ మే ప్రార్థన కర్న మత్ ఛోడో. ఎందుకంటే యేసు ప్రభు జవాబు రాలేదని చెప్పి ప్రార్థన మానేలే. క్యోకి యేసు మసీహ్ జవాబ్ నహీ ఆయే కగా ప్రార్థన కర్న నహీ ఛోడే. సిల్వ మీద ప్రార్థన చేసిండు. క్రూస్ పర్ జబ్ హోతే తబీ భీ ఉన్హోనే ప్రార్థన కియా హై. అంతే కాదు ఎత్తబడేటప్పుడు మరి పైన వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తాడు నీ గురించి ప్రార్థన చేస్తాడు మొట్టమొదటి వచనం చదువుకున్నాం. సబ్సే పెహలా వచన జో హమ్నే పడా హై ఆజ్ కే ఇస్ వచన సందేశ్ మే. ఎప్పుడు ప్రార్థన చేస్తానడు? తుమారే లియే వో కబ్ ప్రార్థన కరేంగే కా కహా హై? ఎప్పుడెప్పుడు? కబ్ కబ్ కరేంగే కా కహా? నిరంతరం ప్రార్థన చేస్తా ఉన్నాడు. నిరంతర్ మనే సదా కే లియే వో తుమారే లియే ప్రార్థన కరేంగే. హల్లెలూయా. హల్లెలూయా. మరి జవాబు రాలేదని యేసు ప్రభు వదిలేసిండా? జహ జవాబ్ నహీ ఆయా కే కర్ యేసు మసీహ్ నే ఛోడ్ దియా క్యా? ప్రార్థనలు కంటిన్యూ చేసిండు. నే తో ప్రార్థన కర్తే రహే హై వో. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి అంతే కాదు. ఉత్నా హీ నహీ. అక్కడ మధ్యాకాశములో. వహా ప మధ్యాకాశ్ మే. చూడండి ప్రకటన 6వ అధ్యాయం 10వ వచనములో. ప్రకాశిత వాక్యకి పుస్తక 6వ అధ్యాయం 10వ వచనం మే యే లిఖా హై. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను మరియు వారి వలనే చంపబోబడువారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకములో అంటున్నాడు యేసు ప్రభు. కేతేకి సుత్మే. అక్కడ వాళ్ళు అంటున్నారు. మహాపవియ కేతే. అయ్యా భూమి మీద మమ్మల్ని హింసించిన వాళ్ళని. కి జయ మహోదయ హమే జయ ఇస్ ధర్తీ పర్ జిన్హోనే హింసా ది హై. వారి పట్ల. ఉన్కి ప్రతి. తీర్పు తీర్చయ్యా. ఆప్ న్యాయ కా ఫైసలా కరో. అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట యేసు ప్రభు. కేకర్ వో ప్రార్థన కర్తే ప్రభు సే. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? లేకిన్ యేసు మసీహ్ క్యా కేతే హై? ఇంకొంచెం కాలం ఉండు. ఆర్ థోడే సమయ రుకో. ఇంకా నన్ను శోధించే వాళ్ళు ఉన్నారు. ముజే ఆర్ శోధిత్వ పరీక్ష లేనే వాళ్ళే లోక్ హై. అంటే వాళ్ళకు ఒక తెల్లని వస్త్రము కప్పిండంట. కేకర్ ఉన్కో జెక్ సఫెద్ వస్త్ర పెహనాయా. అట్లనే కొని ఆలస్యమయ్య కాలములు. వైసా జబ్ దేరీ హో రహీ హై. దేవుడు మీకు ఒక రక్షణ వస్త్రాన్ని కప్పు. ఖుదా తుమే జో ఉద్ధార్ కా వస్త్ర పెహనాతా హై. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఇంకొంచెం సేపు ఉన్న ఉండు అన్న దేవుడు. జయ జబ్ తుమ్ ప్రార్థన కర్తే ప్రభు యే కేతే కి తో ఆర్ థోడీ దేర్ తుమ్ రహో ఐసే కేకర్. నీకు రక్షణ వస్త్రాన్ని కప్పుతాడు. వో ప్రభు తుమే ఉద్ధార్ కా వస్త్ర పెహనాతా హై. హల్లెలూయా. 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 కాబట్టి ఈ రీతిగా మీ ప్రార్థనలు ముందుకు కొనసాగించండి. ఇస్ ప్రకార్ సే తుమ్ అప్ని ప్రార్థనా కో ఆగే బడానా హై. అన్ని ప్రార్థనలకి జవాబు రాకపోవడమే కాదు. సారీ ప్రార్థనా కా జవాబ్ నహీ ఆనా. లేకిన్ అబ్రహాము ప్రార్థన చేస్తే. అబ్రహాం కే ప్రార్థన కర్నే పర్ దేవుడు ఇస్సాకుని ఇచ్చిండు. ఖుదానే ఇస్సాక్ కో దియా హై. సొలొమోను ప్రార్థన చేస్తే. సులేమాన్ కే ప్రార్థన కర్నే పర్ దేవుడు జ్ఞానాన్ని ఇచ్చిండు. ఖుదానే ఉస్కో జ్ఞాన్ దియా హై. హన్నా ప్రార్థన చేస్తే. హన్నా కే ప్రార్థన కర్నే పర్ గర్భాన్ని తెరిచిండు. ఖుదానే ఉస్కే గర్భ కో ఖోలా హై. యోబు వాళ్ళ స్నేహితులని కొరకు ప్రార్థన చేస్తే. అయ్యోబు అప్నే దోస్తో కే లియే ప్రార్థన కర్నే పర్ స్నేహితులను ఆశీర్వదించిండు. ఖుదానే ఉన్కే దోస్తో కో ఆశీష్ దియా హై. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా. ఇస్లే ఉస్ ప్రకార్ సే ప్రార్థనలు చేయగానే. ప్రార్థన కర్తే హి వెంటనే దేవుడి చెటి ఉంటాయి. జల్దీ జో ఖుదా దేతా హై వో థోడీ బాతే హోతీ హై. కొన్ని ప్రార్థన చేస్తే. ఆర్ థోడీ ప్రార్థన కర్నే పర్. మీకు జవాబు రాదు గాని. తుమ్కో జవాబ్ తో నహీ మిల్తా లేకిన్. యేసు ప్రభుకే జవాబు రాలేదు. యేసు మసీహ్ కో హి జవాబ్ నహీ మిలా. అంటే మనం ఎంత. తో ఫిర్ హమ్ కిత్నే హై. ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే నువ్వు తప్పుడు దారిలో ఉన్నవని అనుకోకు. జహే ప్రార్థన తుమారే కర్నే పర్ తుమ్కో జవాబ్ నహీ మిల్తా తో యే మత్ సోచో తో కి తుమ్ గలత్ రాస్తే పర్. నువ్వు పరిశుద్ధంగా ఉండి ప్రార్థనలో ఉండు. తుమ్ పవిత్ర రేక ప్రార్థన మే రహో. తప్పకుండా ప్రతిఫలం చూస్తావు. జరూర్ జహే ప్రతిఫల తుమ్ దేఖోగే. నీకు జవాబు రాట్లేదంటే. తుమ్కో జవాబ్ నహీ ఆనే మానే. దానికి మించినే మీ దగ్గరికి రాబోతున్నది. ఓ జవాబ్ సే బడ్కర్ హి జో తుమారే పాస్ ఆయేగా. హల్లెలూయా. హల్లెలూయా. జవాబ్ వచ్చే ప్రార్థనలు కన్నా. జే జవాబ్ మిల్నే వాలి ప్రార్థనాఓ సే బడ్కర్. ప్రతిఫలం వచ్చే ప్రార్థనలు గొప్పవి. జే ప్రతిఫల్ పానే వాలి వో ప్రార్థనాయ్ మహాన్ హై. హల్లెలూయా. 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 జవాబు వచ్చే ప్రార్థన. జవాబు ఆనే వాలి ప్రార్థన. మరి సొలొమోను అడిగితే జ్ఞానం వచ్చేలాగుంటది. జహే సులేమాన్ మాంగనే పర్ ఉసే జ్ఞాన్ మిలా. ప్రతిఫలం అనే ప్రార్థన. ప్రతిఫల్ జేసి ప్రార్థన. యేసు ప్రభు ఈ పాత్ర నా నుంచి తప్పించనంటే జవాబు రాలేదు. జై ఇష్మసి నే ఏకేక మాంగా కి జయ కటోరా ముసే దూర్ కరో. కానీ ఆ ఒక్క త్యాగం వల్ల. లేకిన్ ఉన్కే ఏక్ త్యాగ్ కే ద్వారా. లోకమంతట తరతరాలు రక్షింపబడ్డది అది ప్రతిఫలం అండి. హల్లెలూయా. సారీ దునియా పీడిత పీడికే సారే లోక్ జ ఉద్ధార్ పై యే హే ప్రతిఫల్. అలాంటి ప్రతిఫలం మీరు ప్రార్థనతో నిమి తరతరాలకు ఇచ్చును గాక.
ऐसा प्रतिफल तुम अपनी प्रार्थना के द्वारा तुम्हारी पीढ़ी दर पीढ़ी को तुम दे नहीं पाओ जवाब वच्चे प्रार्थना नी वरके उंटदी जवाब आने वाली प्रार्थना तुम्हारे हद तक ही रहेगा प्रतिफलम वच्चे प्रार्थना तरतराल उंटदी लेकिन प्रतिफल आने वाली वो प्रार्थना पीढ़ी दर जवाब रानी प्रार्थनलु तप्पु गावु जवाब ना आने वाली प्रार्थनाएं गलत नहीं है प्रतिफलम वस्तायी वाटिकी उन प्रार्थनाओं का प्रतिफल मिलेगा अट्ला प्रार्थनने एप्पुडु विडवकंडी वैसा प्रार्थना करना कभी मत छोड़ो इदी प्रेयर पावर ये प्रेयर पावर प्रार्थना शक्ति माने प्रार्थना शक्ति प्रार्थना मंदिरम ప్రార్థనా మందిర్ హయే ప్రేయర్ పవర్లు ఉన్న వాళ్ళందరూ ఈ రీతిగా ప్రార్థనలో ఉండును గాక ప్రేయర్ పవర్ మే రనే వాలా హర్ ఏక్ వ్యక్తి ఇస్ ప్రకార్ సే ప్రార్థనా మే బనే రహే ఏ రీతిగా కిస్ ప్రకార్ సే జవాబ్ వచ్చినా చాహే జవాబ్ ఆయే ఆలస్యంగా ప్రతిఫలం వచ్చినా యా దేరీ సే ఉస్కా ప్రతిఫల్ ఆయే కానీ తప్పక వస్తది లేకిన్ జరూర్ ఆయేగా ప్రేయర్ పవర్ సాక్షిగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు జే ప్రేయర్ పవర్ కే జే గవాహ్ కే తోర్ పర్ ఖుదా యే వాదా యే ప్రతిజ్ఞా కర్తా హై దేవుడి వాక్యం అందరిని దీవించి ఆశీర్వదించును గాక ఖుదా ఇస్ వచన్ కో ఆప్ సబ్ కో బహుత్ ఆయత్ కీ ఆశీస్ భర్తే అందరం చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభువా హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. Thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus. Thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus. Thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus. Thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus. 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 Amen, 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 amen. Amen, 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 amen. Amen, 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 amen. Amen, 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 amen. Amen, 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 amen. Amen, 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 amen. స్తోత్రం మహాపరిశుద్ధ అబ్రహాము ఇస్సాకు యాకోబుల మా దేవ మరి ప్రార్థనలో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు మా ముఖ రూపాలన్నీ మార్చినందుకు వందనాలు నిరాశపడకుండా ప్రార్థనలో ముందుకెళ్తుండగానైనా ప్రతి ఒక్కరు ప్రతిఫలం పొందుకునుగాక రావాల్సిన జవాబు పొందుకునుగాక మరిక్కడ వచ్చిన ప్రతి బిడ్డ ప్రార్థననైనా వ్యర్థము పోదని వాక్యం సెలవిస్తుంది మరి ఈరోజు వాగ్దానం చేసిన దేవుడవయ్యా యేసు ప్రభువై సమక్షం వీళ్ళ ముఖ రూపాలు మారునుగాక ప్రతిఫలం వచ్చునుగాక జవాబు వచ్చునుగాక మీ చిత్తం నెరవేర్చబడునుగాక నిరాశపడకుండా ప్రతి ఒక్కరు ప్రార్థనలో ముందుకు కొనసాగించి అంతము వరకు ప్రార్థనలో ఉండటకు సాయం చేయమని మరి తిరిగి మరణంలో ప్రవేశిస్తున్న యేసు ప్రభువ ప్రార్థనతోని మేము ప్రవేశించునుగాక నీ ద్వారము తెరవబడిందని ప్రవేశించునుగాక అభిషేకించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ మరణాతా యేసు ప్రభువా త్వరగా రమ్ము యేసు రక్తమే చేయం ప్రభేసాం కేచేయం ప్రభేసు రక్తంలో సంపూర్ణ విజయం అపవాది క్రియల నాశనం తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి ఆమేన్ యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప శాంతి సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ప్రార్థన బలము అందరికీ కలుగునుగాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్